गुरुस्साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरवे नमः। शारदा शारदाम्भोजवदनाम्भुजे सर्वदा सर्वदा स्मरणं सन्निधिं सन्निधिं क्रियात्। पिबलपटि कमलकुटि पुस्तकरुद्राक्षसहस्तपुटि कामाक्षि पक्ष्मलाक्षि कवितविपञ्ची विभासि वैरिञ्ची अरुणां करुणातरङ्गिताक्षीं धृतवाशाकुशपुष्पपानचापाम् अनिमारिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीम्। सदाशिवसमानं हव्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां कूजन्तं रामरामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् वसुदेवसुतं देवं कंसचारूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। आपदामभारतारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामम्। శ్రీ సుబ్రహ్మణ్య రమణ వైభవం అనేటటువంటి విషయం గురించి నిన్నటి రోజున మొన్నటి రోజున నాలుగు విషయాలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం ఈశ్వరానుగ్రహంగా చేశాం. ఈనాడు మూడవ రోజు. ఈ రోజుతో యథార్థమునకు కార్యక్రమము రమణుల యొక్క వైభవాన్ని చెప్పి ముగించాలి. అయితే నిన్నటి రోజున మీకు ఒక విషయాన్ని చెప్పాను. ఏమీ అంటే బ్రహ్మగారి యొక్క శాపానుగ్రహం కారణం చేత సుబ్రహ్మణ్యుడు మూడు రూపాలను స్వీకరించాలి అని నిర్ణయం చేసుకున్నాడు. అందులో కుమరిల భట్టుగా వచ్చింది ఆయనే, జ్ఞాన సంబంధ నాయనార్గా వచ్చింది ఆయనే, భగవాన్ రమణులుగా వచ్చింది ఆయనే. మూడుగా వచ్చి ఒక్కొక్క అవతారము ఎందు ఒక్కొక్క విధమైనటువంటి చైతన్యాన్ని మన యందు కల్పించారు. కుమరిల భట్టుగా వచ్చినప్పుడు కర్మ సిద్ధాంతాన్ని అంతటినీ ఉద్ధరించారు. శంకరాచార్యులు వారు వేదాంత సిద్ధాంతాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వారైతే దానికి ముందు కర్మ అంటే కర్మ సిద్ధాంతాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి వారు సుబ్రహ్మణ్య స్వరూపమైనటువంటి కుమరిల భట్టు. కుమరిల భట్టుగా వచ్చి వేదాన్ని అంతటినీ ఉద్ధరించినటువంటి మహానుభావులు సుబ్రహ్మణ్య స్వరూపమే కుమరిల భట్టు. ఆ తర్వాత జ్ఞాన సంబంధ నాయనారు. జ్ఞాన సంబంధ నాయనారుగా వచ్చి భక్తిని అంతటినీ లోకంలో ఉద్దీపనం చేశారు. భక్తి అంటే అర్థమేమిటి అంటే ఈశ్వరుడు యందు నిరతిశయమైనటువంటి ప్రేమ. అంతే తప్ప ఈశ్వరుడు మాకు ఇది చేస్తే మేము అది చేస్తాము అనేది యథార్థమునకు బేరాలాడుకోవడం తప్ప ఈశ్వరుడు పట్ల ఈశ్వరుడు ఎందు భక్తున్నది అని చెప్పడం కుదరదు. ఎందుకు అంటే ఉపాసకులు ఎందరో ఉండొచ్చు కాక, కానీ భక్తుడనేటటువంటి వాడు దొరకడం చాలా కష్టం. ఎందుకు అంటే భక్తుడు ఎలా ఉంటాడు, భక్తుడు ఎలా ఉంటాడు అంటే యథార్థానికి ఈశ్వరుడి దగ్గర నుంచి తానేమి అపేక్షించడు. ఈశ్వరుడు యందు ప్రేమ మాత్రమే పెట్టుకొని ఉన్నటువంటి వాడికి భక్తుడు అని పేరు. అలా కాకుండా నేను సత్యనారాయణ స్వామివారి వ్రతం చేస్తాను, నాకు కలిసి రావాలి, మంచిదే, ఇది ఒక రకమైన భక్తే, కానీ పండిన భక్తి మాత్రం కాదు. భక్తి ఎలా ఉంటుంది అంటే నువ్వు నాకేమి ఇవ్వు, ఇవ్వకపో నేను నిన్ను ప్రేమిస్తాను అని ఈశ్వరుడు పట్ల పెట్టుకున్నటువంటి నిరతిశయమైన ప్రేమ భక్తిగా మనందరం కూడా చెబుతూ ఉంటాం. అలాంటి భక్తి ఎవరికి ఉంటుంది అంటే ఆల్వాళ్ళందరూ అటువంటి భక్తి సముద్రులు, అలాగే నాయనాళ్ళందరూ అటువంటి భక్తి సముద్రులు. నాయనాళ్ళు అనేటటువంటి మాట శివుడి యొక్క భక్తులకు ఉపయోగించేటటువంటి మాట. ఆల్వాళ్ళు అనేటటువంటి మాట విష్ణువు యొక్క భక్తులకి ఉపయోగించేటటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ ఇద్దరు రెండుగా కనబడిన ఒక స్వరూపం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణు
విష్ణోశ్చ హృదయం శివ యథాశివమయం విష్ణో ఏవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తథామీ స్వస్తిరాయుషి. ఇద్దరు ఒకటే, ఒకటిగా ఉన్నా రెండుగా కనబడుతుంటారు. కానీ వారి యొక్క భక్తులు వారి మీద పెట్టుకున్నటువంటి ప్రేమకు, శివుడి మీద పెట్టుకున్నటువంటి ప్రేమకు నాయనాలు అంటారు. ఆ భక్తుల యొక్క వైభవాన్ని గురించి విష్ణువు యొక్క భక్తుల్ని ఆల్వాళ్ళు అంటారు. అయితే ఆ ఆల్వాళ్ళలో ఈ నాయనాళ్ళలో ఒకరే ఎవరు అంటే జ్ఞాన సంబంధ నాయనారు. భక్తిని లోకంలో విశేషంగా ప్రచారం చేసి ఈశ్వరుడు ఉన్నాడు 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 అనేటటువంటి విషయాన్ని అందరిలో వ్యాప్తి చేశాడు. ఎవరు? జ్ఞాన సంబంధ నాయనారు, మహానుభావుడు. కుమరిల భట్టు ఎంతటి మహానుభావుడో, 63 మంది నాయనాల్లో అత్యంత చిన్నవాడైనటువంటి వాడు జ్ఞాన సంబంధ నాయనార్. అటువంటి జ్ఞాన సంబంధ నాయనారు అంతటి గొప్పవాడు, మహానుభావుడు. నిన్నటి రోజున జ్ఞాన సంబంధ నాయనారు గురించి, కుమరేల భట్టు గురించి మీరు విన్నారు. మొన్నటి రోజున సుబ్రహ్మణ్య జననగాథని విన్నారు. ఈనాటి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఇంకొక అవతారమైనటువంటి భగవాన్ శ్రీ రమణ మహర్షి గురించి మీరు విందురుగాక. యథార్థమునకు ఆయన పేరు రమణ కాదు. ఒక తెలుగు పండితులు ఆయనని రమణ 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 అని పిలుస్తుండేవారు. అందుకు ఆయనను అందరూ కూడా రమణ అని పిలిచేవారు. కానీ యథార్థమునకు ఆయన పేరు ఏమి అంటే వెంకటరామన్. ఎందుకు ఆ పేరు ఉంచారు అంటే, వెంకటరామన్ అనే పేరు వారికి ఉంచడం వెనుక ఒక ప్రధానమైనటువంటి రహస్యం ఉంది. ఏమిటి అంటే, వారి యొక్క కులదైవం వెంకటేశ్వర స్వామి. వారి యొక్క పేరు కలిసి వచ్చే విధంగా వెంకటరామన్ అనేటటువంటి పేరు వారికి ఉంచారు. అసలు మహానుభావుడు జన్మించడం కూడా ఒక అద్భుతం. ఏమి ఆ అద్భుతము అంటే, ఆద్రా నక్షత్రం వెళ్ళిపోయిన తర్వాత పునర్వసు వస్తుంది. అయితే ఈ ఆరుద్రా నక్షత్రము యందు యథార్థమునకు నటరాజస్వామి చిదంబరంలో అవతార స్వీకారం చేశారు కాబట్టి పరమేశ్వరుడికి ఆద్రా నక్షత్రం అనేటటువంటిది పరమేశ్వర నక్షత్రంగా మనం చెబుతూ ఉంటాం. అటువంటి చిదంబర క్షేత్రంలో స్వామికి ఆరుద్రా నక్షత్రం. భగవాన్ రమణులు పుట్టింది తిరుచుల్లి, తమిళనాట ఉన్నటువంటి ఒకనొక క్షేత్రం. ఈనాడు సంస్కృతంలో దాన్ని ఏమని పిలుస్తున్నారంటే త్రిశూలపురం. త్రిశూలపురం అనేటటువంటి పేరిట తిరుచులిని పిలుస్తున్నారు. ఆ త్రిశూలపురంలో ఉన్నటువంటి ఈశ్వరుడు పేరేమిటి అంటే భూమినాథీశ్వరుడు. అమ్మవారి పేరేమి అంటే సహాయాంబ. ఈ భూమికంతటికీ ఈశ్వరుడు రాజై పరిపాలన చేస్తూ ఉంటే ఆ పరిపాలనా కార్యక్రమంలో సహాయం చేస్తుండేటటువంటి తల్లి కాబట్టి అమ్మవారికి సహాయాంబ అని పేరు. అలా ఇద్దరూ కూడా ఆరుద్రా నక్షత్రం ఉండగా ఊరేగింపుగా అందరూ వెళ్ళి అయ్యవారు అమ్మవారు ఇద్దరూ కూడా పల్లకిలో మోయబడి ఊరేగింపు అయ్యి ఇంకా పునర్వసు నక్షత్రం వస్తోంది లోపలికి ప్రవేశించాలి. కానీ ఎందుచేతనో ప్రవేశించకుండా అక్కడే ఉండిపోయారు, అంటే ఊరేగింపుగా బయటే ఉండిపోయారు. ఆ తిరుచులి అంటే ఆ త్రిశూలపురంలో ఒక భాగాన భగవాన్ రమణులు ఆనాడు శరీర స్వీకారం చేశారు. అది కూడా ఈ తిరుచులికి ఈశాన్య దిక్కులో వారి ఇల్లుంటే ఆ ఈశాన్య దిక్కులోని ఆగ్నేయన్నందు వారు శరీరాన్ని స్వీకరించారు. నేను మొన్ననే చెప్పాను, నిన్ననూ చెప్పాను, సుబ్రహ్మణ్యుడు అంటే అగ్నిస్వరూపం. అగ్నిస్పర్శ లేకుండా ఉండదు ఆయనకి. ఆగ్నేయం అగ్నిస్వరూపం, అగ్ని. కాబట్టి ఆ దిక్కుయందే భగవాన్ రమణులు శరీరాన్ని స్వీకరించారు. అంటే ఒక పిల్లవాడుగా పుట్టారు. యథార్థమునకు అసలు ఆ రాత్రి ఏం జరిగింది అంటే, ఆవిడ చాలా ఇబ్బంది పడిపోతుంది ప్రసవించడానికి. ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేకపోతే పక్కనున్నటువంటి వాళ్ళు ఈ పక్కకి ఆ పక్కకి వెళ్తే కళ్ళు కూడా లేనటువంటి ఒక గుడ్డ ఆవిడ్ని పట్టుకొచ్చారు. ఆవిడ ఆ ప్రసవం సమయంలో వాళ్ళమ్మగారైనటువంటి అలగమ్మకి సహాయం చేస్తే పండంటి పిల్లవాడు పుట్టాడు. గొప్ప మహజ్జాతకుడు, మహానుభావుడు. అటువంటి మహానుభావుడు ఉదయించాడు. ఆయననే తరువాత వెంకటరామన్ అనేటటువంటి పేరిట లోకమందరూ పిలిచారు. ఆ తర్వాత ఆయనే
భగవాన్ రమణులుగా లోకమంతటిచే కీర్తింపబడినటువంటి మహానుభావుడుగా పేర్గాంచారు. అటువంటి భగవాన్ రమణులు ఆయన చిన్నప్పటి నుంచి ఎంత దూకుడు స్వభావం అంటే ఎవరైనా ఒక మాట అంటే సహించేవాడు కాదు. అన్నం పెట్టడంలో మంచి రుచిగా ఉన్నటువంటి కూరలు పెడితే తప్ప ఒప్పుకునేటటువంటి వాడు కాదు. రుచి ఏమైనా తక్కువైతే పోట్లాడేవాడు. ఎవరైనా ఒక్క మాట అంటే పోట్లాడేవాడు. ఆటల్లో పై చేయి, అన్నిట్లో పై చేయి, గొప్ప టెంపరీతనం. మీరు బాగా అర్థం చేసుకోండి, కర్మశేషం అలా తిప్పిస్తుంది. చిన్నప్పుడంతా ఆటలతో పాటలతో విశేషమైనటువంటి పిచ్చితో, అంటే పిచ్చి అంటే అర్థం ఏమిటి, ఏది నచ్చితే చెయ్యడం, ఇంకా జీవిత లక్ష్యం లేకుండా ఆనందంగా గడిపేశారు, ఆనందంగా బతికేశారు. తల్లి అలగమ్మ, తండ్రి పేరు సుందరమయ్యర్. అసలు సుందరమయ్యర్ మహానుభావుడు, ఆయన గొప్ప స్వభావం కలిగినటువంటి వాడు. ఆ కాలంలో ఒక కోట్లో పనిచేసేవాడు ఒక 2 రూపాయలకి. పనిచేస్తే ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని చూసి ఆయనకి న్యాయవాది ఉద్యోగం ఇచ్చారు, చదువుతో సంబంధం లేకుండా. అటువంటి మహానుభావుడైనటువంటి సుందరమయ్యర్ అంటే ఎవరికి గౌరవం అంటే ఆ ఊరిలో ఉన్నటువంటి దొంగలకి కూడా గౌరవం. ఆయన బండి వస్తోంది అంటే దొంగలు కూడా సుందరమయ్యర్ గారి బండి వస్తుంది, ఆ బండిని మనం చెనకకూడదని చెప్పి దొంగలు కూడా చెనకేవారు కాదు. అంత ఉదార స్వభావుడు సుందరమయ్యర్ మహానుభావుడు. అటువంటి సుందరమయ్యర్ అలగమ్మ ఇద్దరికీ పుట్టినటువంటి 3వ సంతానం భగవాన్ రమణులు. ఆ భగవాన్ రమణులు 3వ సంతానంగా పుట్టారు. తండ్రికి ఏదో గొప్ప తిథులు వస్తే తప్ప ఆలయానికి వెళ్ళి దర్శించుకునేవారు. కానీ తల్లి మాత్రం అలగమ్మ గొప్ప భక్తురాలు. ఆవిడ ఏవో పెద్ద పెద్ద స్తోత్రాలు శ్లోకాలు చదువుతుందని మీరు అనుకోకండి. రామాయణాది మహాకావ్యాలు చదవలేదు. ఆవిడ రోజు చేసే పనేమి అని మీరు ఒక్కసారి ప్రశ్న వేసుకొని ఒక్కసారి తరచి తరచి చూశారనుకోండి, ఆవిడ రోజు చేసేటటువంటి పని ఏమిటి అంటే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకునేది, వేదాంత గీతాలు పాడుకునేది. ఈ రెండే ఆవిడ చేసినటువంటి పని. శృంగేరి పీఠాధిపతులు, ప్రస్తుత పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామి వారు మహానుభావుడు. అసలు చాగంటి కోటేశ్వరరావు గారు ఏమి పుణ్యం చేస్తే అటువంటి మహానుభావుడు వీళ్ళ ఇంట ఉదయించాడు అని వాళ్ళ తల్లిగారిని అడిగారు. అడిగితే ఆవిడ చాలా కాలం చెప్పలేదు. చెప్పకపోతే కోటేశ్వరరావు గారు నిత్యం అలా అడుగుతున్నటువంటి కారణం చేత వాళ్ళ అమ్మగారు ఒక రహస్యం చెప్పారు. ఏమి అంటే, నేను చిన్నపిల్లగా ఉండేటప్పుడు కోటప్ప కొండ మీద ఉన్నటువంటి దక్షిణామూర్తి స్వామిని రోజు దర్శనం చేసేవాడిని. ఎందుకు దర్శనం చేసేదాన్ని అంటే మా నాన్నగారు వెళ్తూ ఉండేవారు. మా నాన్నగారితో ఎంచక్క నేను కొండెక్కుతూ ఉండేదాన్ని. ఎక్కుతూ దక్షిణామూర్తిని మా నాన్నగారు దర్శనం చేసి నేను దర్శనం చేసి నమస్కరించేదాన్ని. ఆ చేసినటువంటి పుణ్య ఫలితం కారణం చేత అంతో ఇంతో కలిసి వచ్చి ఇటుగో ఇటువంటి మహానుభావుడు వంశాన్న ఉదయించాడు. ఆయనే శృంగేరి పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామి. ఎలాగో అలాగే రోజు చదువుకున్నటువంటి దక్షిణామూర్తి స్తోత్రం కారణం చేత అలగమ్మకి, సుందరమయ్యరికి, అటువంటి పుణ్యదంపతులకి ఒక మహానుభావుడు ఉదయించాడు. గొప్ప బ్రహ్మవర్చస్సు కలిగినటువంటి మహానుభావుడు పుట్టారు. ఎవరు? భగవాన్ రమణులు. కాబట్టి తల్లిదండ్రులు సరిగ్గా ఉంటే, తల్లిదండ్రులు భక్తితత్పరులైతే, తల్లిదండ్రులు అంతటి నిష్ఠాగరిష్ఠులైతే, తల్లిదండ్రులు భగవంతుడు పాదముల మీద ఒక పువ్వేసి పూజించేటటువంటి వారైతే పుట్టేటటువంటి వారు మహానుభావులై పుడతారు. కాబట్టి అక్కడ శృంగేరి పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామి వారు ఒక మహానుభావుడై పుట్టారు. భగవాన్ రమణులు ఒక మహానుభావుడై పుట్టారు. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం చదవడం అంటే, దక్షిణామూర్తి అష్టకం చదవడం అంటే అంత గొప్పది. కాబట్టి తప్పకుండా నిత్యం చేయవలసిన పనుల్లో దక్షిణామూర్తి స్తోత్రాన్ని, దక్షిణామూర్తిని స్తోత్రం చదవడం, రాకపోతే కనీసంలో చూసి ఇలా నమస్కారం పెట్టడమైనా రావాలి. వచ్చినంత మాత్రం చేత ఇల్లు వృద్ధిలోకి వస్తుంది, పిల్లలు వృద్ధిలోకి వస్తారు, గొప్ప సంతానం వాళ్ళకు లభిస్తుంది. అంత గొప్ప మహానుభావుడు దక్షిణామూర్తి. కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లవాడికి తెలిసిందల్లా ఏమి అంటే ఆడుకోవడం, ఆడుకోవడం, ఆడుకోవడం. ఎలా ఆడుకునేవారు అంటే, వీళ్ళందరూ కూడా నీటి దగ్గరికి వెళ్ళి ఆడుకునేవారు. ఎవరు వేరంగా ఈత కొట్టి అవతల ఒడ్డుకి వెళ్తే వాళ్ళు గొప్ప, అలా ఆడుకునేవాడు పిల్లలతోటి. ఎవరు ఎక్కువ సమయం ఊపిరి బిగించి నీటిలో ఉంటే గొప్ప, అలా ఆడుకునేవాడు పిల్లవాడు. వీళ్ళు ఉదయం ఆడితే తల్లిదండ్రులు తిడుతున్నారని వీళ్ళు రాత్రిపూట ఏం చేసేవారు అంటే,
తలగడలు పెట్టి దాని మీద ఒక దుప్పటి కప్పి గోడ మీద ఒక రాయి పెట్టి గోడ గెంతి బయటికి వచ్చేసేవారు ఆడుకోవడానికి. ఎవరింటి మీద రాయి ఉంటుందో వాడు ఆ ఇంట్లో రాత్రి పడుకోలేదు, ఆడుకోవడానికి నది దగ్గరికి వెళ్ళిపోయాడు అని వాళ్ళందరికీ ఒక చిహ్నం. అందరూ అలా వెళ్ళిపోయేవారు. ఆ రమణులు వెళ్ళిపోయారు అని ఇంకొకరు, ఆ ఈయన వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోయారు, ఓ ఇంతమంది వెళ్ళిపోయారు, నేనే ఆలస్యం అయిపోయి నినాడు అని పరిగెట్టేవారు నది దగ్గరికి. నది దగ్గరికి పరిగెట్టి అందరూ ఆడుకునేవారు. ఆడుకొని రెండు మూడు వరకు ఆడుకునేవారు. ఆడుకొని ఇంట్లో ఎవరు లేస్తారో, ఎవరి కంట పడిపోతామో అని మళ్ళీ ప్రశాంతంగా ఇంటికి వచ్చి రాయి తీసి కింద పెట్టేసి మళ్ళీ ఆ తలగడలు తీసి వెనక పెట్టేసి దుప్పటి పైన కప్పేసుకుని ఏమీ తెలియని వాళ్ళ ప్రశాంతంగా పడుకునేవారు. ఇంత తుంటరితనంతో ఆడేసుకునేవారు చిన్నప్పుడు. ఆడేసుకుని రోజు ఇలా జరుగుతుండేది. అయితే ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళ అన్నగారు నాగస్వామి, అన్నగారైనటువంటి నాగస్వామికి వివాహ సమయం వచ్చింది. వివాహ సమయం వస్తే పెళ్లి చేశారు. పెళ్లి చేశారు. ఆ పెళ్ళితో వీళ్ళు ఉంటున్నది మధురై, అమ్మాయి కూడా మధుర, ఇద్దరిని కూడా పెళ్లి చేశారు. చాలా సంతోషంగా ఉంది, అన్నీ బాగుంది. ఒకనొకప్పుడు అందరూ అన్నారు, రే నువ్వు ఇంట్లో ఉండు, అంటే భగవాన్ రమణుల్ని వెంకటరామన్గా ఉండేటటువంటి పిల్లవాడిని, నువ్వు ఇంట్లో ఉండు, ఇంటికి కాపలాగా ఉండు, మేమందరం కూడా అలా బయటికి వెళ్ళి వస్తామని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వెళితే అందరూ వెళ్ళిపోయారు కదా, ప్రశాంతంగా నిద్రపోతామని లోపల తాళం వేసేసుకుని లోపల గదిలో నిద్రపోయాడు. వాళ్ళు చాలా సమయం అయిపోయింది, అక్కడ పనంతా చూసేసుకున్నారు. చూసేసుకుని మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి తలుపు లోపల వేసింది, బయట నుంచి కొడుతున్నారు, పిలుస్తున్నారు, పిల్లవాడికి వినబడదు, పిలుస్తున్నారు వినబడదు. అనుకున్నారు ఏమైనా దొంగలు వచ్చి అఘైత్యం చేయలేదు కదా, పిల్లవాడు ఒక్కడే ఉన్నాడని నగలేవి పట్టుకు వెళ్ళిపోయి పిల్లవాడిని కొట్టి పారేయలేదు కదా, బెంగ గట్టి గట్టిగా పిలుస్తున్నారు. ఈ పిలుపులకి ఈ చుట్టుపక్కనున్న వాళ్ళు, ఆ చుట్టుపక్కనున్న వాళ్ళు, ఈ వీధిలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసారు, పిల్లవాడు మాత్రం బయటికి రాడు. ఏమైపోయిందో బెంగ. ఇంతలోపు అది ఎటువంటి తలుపు అంటే, ప్రస్తుతం మీరు చూస్తున్న తలుపు ఎటువంటిదో అటువంటి తలుపు, అంటే బయట నుంచి కొద్దిగా తాళం తీసుకునేటటువంటి సౌకర్యం ఉన్నటువంటి తలుపు. ఎవరో తాళాలు గుత్తి పట్టుకొచ్చారు, ఇందులో ఏమైనా తాళం సరిపోతుందేమో కొద్దిగా చూడండి అని. అన్ని తాళాలు ప్రయత్నించారు, అకస్మాత్తుగా ఒక తాళం సరిపోయింది. తాళం గుత్తి విడిపడి, తాళం విడిపడగానే తలుపు తీసుకుని లోపలికి వెళ్ళారు. చుట్టుపక్కల చేరి గట్టిగా అరిచారు, ఏమిట్రా ముద్దు నిద్ర ఏంటి, ఎంతసేపు ఇలా పడుకుంటావు, అసలు అంత కేకలు బయట వేస్తుంటే ఇలా లోపల ఎలా పడుకుంటావు. పిల్లవాడు లేకడు. ఏమైపోయిందో అనుకొని కదిపారు, లేకడు. ఏమైపోయిందో అనుకొని అందరూ చేరి గట్టిగా కదిపారు, లేకడు. ఏమిట్రా ఈ నిద్ర, అసలు ఎలా వచ్చింది ఈ నిద్ర, అసలు ఈ అల్లరి చూసి చుట్టుపక్కనున్న వీధిలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు, పక్కన చీర అరుస్తున్నాం, పిల్లవాడు లేవడేటి అని అనుకున్నారు. ఏమైపోయింది అనుకున్నారు. అనుకుంటే కొంతసేపటికి పిల్లవాడికి తెలివి వచ్చింది, వీళ్ళు లేపితే తెలివి రాలేదు, ఆయనకి తెలివి రావాలి కాబట్టి తెలివి వచ్చింది. చూశారు, ఎందుకు మీరందరూ ఇలా చుట్టి చీరి ఉన్నారు అని అడిగాను. ఏమి నిద్ర రా నిద్ర, ఇందాక నుంచి నీ చుట్టూ చేరి కేకలు వేసి అరుస్తూ ఉంటే ఒక్క మాట నీకు వినపడలేదా, అంత నిద్ర ఎలా పట్టింది నీకు అంటే అంతగా నిద్రపోయేవారు. ఈ మాట ఎవరికి తెలిసిందంటే స్నేహితులకి తెలిసింది. ఈయన ఆటల్లో ముందంజ, ఈతలో ముందంజ, ప్రతి పనిలో ముందంజ, ఇతరుల్ని కొట్టడంలో ముందంజ, ఎవరైనా ఒక మాట అంటే ఒప్పుకోకపోవడంలో ముందంజ, అన్నిట్లో ముందంజ. ఈ విషయం తెలియగానే ఆహా వీడు రహస్యం ఇదన్నమాట, అంటే నిద్రపోతే వీరికి దేహస్పర్శ ఉండదు కాబట్టి ఏం చేసినా మనం ఆ సమయంలో చేసేసుకోవచ్చు అని చెప్పి ఈయన రాత్రి ప్రశాంతంగా పడుకోవడానికి ఉపక్రమిస్తే, ఉపక్రమించిన ఒక గంట తర్వాత వెళ్ళేవారు ఎవరు, వీడి స్నేహితులు. స్నేహితులందరూ వెళ్ళి ఆయనను జాగ్రత్తగా ఎత్తుకొచ్చి నది పక్కన పెట్టి శుభ్రంగా ఉల్లిని కొల్లబాదేసి మళ్ళీ యథాప్రకారంగా తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి దుప్పటి కప్పేసి వాళ్ళు వెళ్ళిపోయేవారు. అంటే వారు అలా చేసేవారు, కానీ యథార్థానికి ఆయనకి దేహస్పర్శ లేదు, దేహం మీద భ్రాంతి లేదు, అటువంటి స్థితిలో విహరిస్తూ ఉండేవారు. మన నిద్ర అనుకోవచ్చు బాహ్యంగా, కానీ ఆంతరంగా చెప్పవలసినటువంటి విషయం ఏమి అంటే, పూర్వజన్మలో చేసుకున్నటువంటి సాధన అనేటటువంటిది, ఎన్నో సమాధి స్థితులు అనుభవించిన స్థితి పూర్వజన్మలో ఒక దగ్గర పూర్తయింది,
దాన్ని కొనసాగింపు జన్మగా వచ్చింది జన్మ. అటువంటి జన్మలో ఉన్నటువంటి భగవాన్ రమణులు వారికి ఆయనకి తెలియకుండానే ఆయన సమాధి స్థితిలోకి ప్రవేశించారు. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు బాహ్యంలో ఏం జరుగుతుందనేటటువంటి విషయాల మీద చర్చ ఉండదు. ఆంతర ఈశ్వరుడితో రమించేటటువంటి వైభవంలో వారు నిండి నిబిడీకృతమై ఉంటారు. అటువంటి స్థితిలో ఉన్నారు భగవాన్ రమణులు. బాహ్య స్పర్శ లేదు, మహానుభావుడు. అయితే రోజు ఇలా స్నేహితులు చేసేవారు. ఒకనొకప్పుడు ఆయన ఉన్నారు ప్రశాంతంగా ఉంటే ఒక ఆయన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే పెద్దవారు కదా, ఎక్కడికి వెళ్ళి వచ్చారని పలకరించకపోతే బాగుండదు అని చెప్పి భగవాన్ రమణులు అడిగారు. అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నారు. అరుణాచలం నుండి వస్తున్నాను అన్నారు. ఆయనకి మనస్సులో తెలియనటువంటి భావోద్వేగం కలిగింది. అయితే మీరు ఒక్క విషయం గమనించండి, భగవాన్ రమణులు అదే మొదటిసారి అరుణాచలం గురించి వినలేదు. అరుణాచలం అనేటటువంటి మాట ఆయన చెవిలో ఇతపూర్వమే ఎన్నో మార్లు పడింది. మరి అప్పుడు కలగినటువంటి భావపారవశ్యం ఇప్పుడు ఎందుకు కలిగింది? ఒక సంస్కారం అనేటటువంటిది శరీరానికి రావాలి. అది వచ్చినప్పుడు పడుతుంది. అసలు ఏమిటి వచ్చింది ఆ సంస్కారం? ఎందుకంత సంస్కారవంతులయ్యారు భగవాన్ రమణులు? ఇంతకుముందు అరుణాచలం విన్నారు, ఇప్పుడు అరుణాచలం గురించి విన్నారు. అప్పుడు పొందనటువంటి పారవశ్యం ఇప్పుడు ఎందుకు పొందుతున్నారు? అరుణాచలం అన్న పేరు వినగానే అంటే యథార్థమునకు భగవాన్ రమణుల యొక్క తండ్రి సుందరమయ్యారు. ఆయన భగవాన్ చిన్నయ్యాటే శరీరాన్ని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేస్తే ఆయనని దహనం చేసేశారు. భగవాన్ రమణులే ఒక మాట చెప్పుకున్నారు, మా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా నాకు ఎటువంటి బాధ అనిపించలేదు. అంటే ఆ స్థితిలో వారు ఉన్నారు, ఎటువంటి బాధ నాకు అనిపించలేదని అన్నారు. ఎవరు? భగవాన్ రమణులు. అయితే అటువంటి భగవాన్ రమణులకి ఏ వైభవం వస్తే అరుణాచలం పేరు వినగానే మనస్సు కదిలిపోయింది, మనస్సు పారవశ్యంతో నిండిపోయింది. అంటే వాళ్ళ తండ్రి గారు ఎప్పుడైతే చనిపోయారో సుందరమయ్యర్ యొక్క దేహ సంబంధి అయినటువంటి వారు ఒకరున్నారు, ఆయన సుబ్బయ్యర్. ఆయన ఇంట వీరు బతుకుతున్నారు. భగవాన్ రమణులు వీరందరూ ఉంటున్నారు మధురలో. ఉంటే ఆయన చదువుకుందామని పెరియ పురాణం కొనుక్కున్నారు. పెరియ పురాణం అంటే ఏమిటి అంటే 63 మంది నాయనారుల యొక్క జీవిత చరిత్ర. ఆ పెరియ పురాణం కొనుక్కున్నారు ఆయన చదువుకుందామని. కొనుక్కుంటే దాన్ని భగవాన్ రమణులు నిత్యం చదువుతుండేవారు. ఆ పెరియ పురాణం చదవడం ఆనంద పారవశ్యంతో పొంగిపోవడం, ఆ నాయనారుల యొక్క జీవిత చరిత్ర చదవటం ఎంత ఉదారుడు, ఎంత గొప్ప స్వభావం కలిగినటువంటి వారు. అసలు ఈశ్వరుడు ఎలా ఆదరించాడు, ఈశ్వరుడు చిట్ట చివరికి ఎలా కలిపేసుకున్నాడు తనలో అనేటటువంటి విషయాల గురించి చదువుతూ 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 63 మంది నాయనాల్లో మీరు విన్నటువంటి జ్ఞాన సంబంధ నాయనారు, నిన్నటి రోజు ప్రవచనంలో వచ్చినటువంటి మహానుభావులు కూడా 63 మంది నాయనాల్లో ఒకరు. చదివి చదివి పొంగిపోయేవారు. ఎవరు? భగవాన్ రమణులు. ఇలా పొంగిపోయి ఆనంద పారవశ్యాన్ని పొందేవారు మహానుభావులు భగవాన్ రమణులు. అది విన్నాక ఆయనకి లౌకిక విద్య మీద ఆసక్తి అనురక్తి రెండూ కూడా తగ్గిపోయింది. తగ్గిపోయి వారికి నిత్యం ఎన్ని మాళ్ళు చదివారో అసలు పెరియ పురాణం, ఒకసారి పూర్తయిపోతే మళ్ళీ చదువుతుండేవారు, మళ్ళీ పూర్తయిపోతే మళ్ళీ చదువుతుండేవారు. మనం ఎలా చదువుతాం? న్యూస్ పేపర్ చదివినట్లు ఒకసారి చదివి పక్కకు పడేసి అందుకే మనకు బుర్రలో ఏమీ నిలబడదు. ఆయన మాత్రం అలా కాదు, ఎన్ని మాళ్ళు చదివేవారు ఆ చదువుతూ ఉండేటప్పుడు ఆ నాయనాళ్ళు వారి జీవిత చరిత్ర, వారు ఈశ్వరుడు పట్ల చూపించినటువంటి అంకిత భావము వీటన్నిటికీ ఆయనకి తెలియకుండానే ఆయన కళ్ళ వెంబడి ధారాపాతంగా నీళ్లు కారిపోయేవి. కారిపోయి ఏమి వైభవాన్ని పొంగిపోయేవారు. పొంగిపోయి ఆనంద పారవశ్యంతో వారిని గురించి సంస్మరించి ఆనంద పొందుతుండేవారు. అటువంటి సంస్కార బలం ఏదైతే ఉందో ఆ బలం కారణం చేత ఇతపూర్వం విన్నప్పుడు అరుణాచలం గురించి మనస్సు రంజిల్లలేదు. ఆ సంస్కార బలం వచ్చిన తర్వాత అరుణాచలం అనేటటువంటి పేరు వినగానే, అరుణాచలానికి వెళ్ళి వచ్చాను అనే పేరు వినగానే అడిగారు, అరుణాచలం అంటే ఏమిటి, ఎక్కడుంది అని. తెలియదు నీకు? అరుణాచలం అంటే తిరువన్నామలై అన్నారు. అప్పుడు ఆయన మనస్సులో నా లక్ష్యం అదే
అని ఏదో బలమైనటువంటి మాట వినబడింది. ఏదో బలమైనటువంటి ఆలోచన సంసిద్ధమైంది. అప్పటి నుంచి ఆయన రోజు చేసినటువంటి పని ఏమిటి అంటే, ఇంకా పెరియ పురాణం చదివిన తర్వాత ఈ పనికి మాల ఆటలు, ఈ రుచుల కోసం వెంపల్లాడడం, ఈ ఆటల యందు పై చేయి చూపించడం, ఒకరు మాట అంటే ఆ మాట పడకుండా వాళ్ళని ఎదిరించి వాళ్ళతో పోట్లాడడం, ఇటువంటి విషయాలు వారి జీవితంలో ఏమీ లేవు. వారి జీవితంలో ఉన్నదల్లా ఏం పెట్టుకున్నారు అంటే, రోజు మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళటం, అమ్మవారిని దర్శనం చేసుకోవడం, సుందరేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడం. చేసుకున్న తర్వాత మధుర ఆలయంలో, అమ్మవారి ఆలయంలో 63 మంది నాయనాళ్ళ యొక్క విగ్రహాలు కూడా ఒకే వరుసలో ఉంచబడతాయి. ఆ కిందన వారు రాస్తారు ఏ నాయనారిది అనేటటువంటి ఆ నాయనారి యొక్క పేరు రాసి ఉంచబడుతుంది. ఆ నాయనాలందరినీ చూసేవారు, తేరిపార చూసేవారు. చూసి అవి చదివేవారు కిందన, అప్పర్ అనగానే మహానుభావుడు ఆలయానికి ఎంత సేవ చేశారో, జ్ఞాన సంబంధనాయనారు మహానుభావుడు, ఈశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ప్రత్యక్షమయ్యి పార్వతీదేవి తన స్తన్యం ఇస్తే ఇంత గొప్ప మహానుభావుడు అయ్యాడు అని ఒక్కొక్క నాయనాన్ని చూసి పెరియ పురాణం గుర్తు తెచ్చుకొని పొంగిపోయి ఆనందపారవశ్యం చెంది అక్కడే కూర్చొని సమాధి స్థితిలో ధ్యానం చేస్తుండేవారు. ధ్యానం చేసి అడుగుతుండేవారు, ఈశ్వర నన్నెప్పుడు ఇలా చేస్తావు, ఈశ్వర నన్నెప్పుడు ఇలా మార్చుతావు, ఈశ్వర నా సంస్కారం ఎప్పుడు ఇలా వృద్ధి చెందుతుంది అని ఆ నాయనాలని చూడడం, పెరియ పురాణం గుర్తు తెచ్చుకోవడం, మనస్సులో ఈశ్వరుని సంస్థితం చేసుకోవడం, ఆనందం పొందటం, సమాధి స్థితిలోకి జారుకుపోవడం, ఇలా ప్రతిరోజు జరిగేది. అలా జరగటంలో ఏమైంది అంటే, ఇంగ్లీష్ విద్య అంతా కూడా సన్నగిల్లింది. ఏ రకమైనటువంటి ఆసక్తి విద్య మీద లేదు. ఒకనొకప్పుడు బాగా చదవకపోతే ఆ పాఠం చెప్పినటువంటి ఉపాధ్యాయుడు చూసి రాయు రెండుసార్లు అని చెప్పి చూసి రాసేటటువంటి పనిని అప్పగించారు. అప్పగిస్తే బహు కష్టం మీద రాస్తున్నారు, చీమలు నడుస్తున్నట్లు నడుస్తుంది నడక రాయడం, ముందుకు కదలట్లేదు. ఎందుకు ఈ విద్య, దేనికి పనికొస్తుంది ఈ విద్య, నా జీవిత లక్ష్యమా ఈ విద్య, నేను దీనికోసం పుట్టానా అనేటటువంటి భావన మనస్సు యందు విశేషంగా రూఢియై ఉన్నది. చూసి చూసి ఆలోచించి ఆలోచించి ఈ పనికి మాలిన విద్య నాకు అక్కర్లేదని చెప్పి పుస్తకం తీసో మూలకు విసిరేసి సమాధి స్థితిలోకి మళ్ళీ వెళ్ళిపోయాను. ఇది చూశారు అన్నయ్య గారు. అన్నయ్య గారు చూసి, ఏమిరా చదువుకోవలసినటువంటి విద్యని అటువైపు విసిరేసి తపస్సు, ఈ ధ్యానము ఇవేవో అంటావేంటి, ఒక తపస్సు చేసుకునేటటువంటి వాటిలాగా ఇదే నువ్వు చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉండడం దేనికి, ఏదో అడవులకు వెళ్ళిపోవచ్చు కదా, ఎక్కడికో వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడ ఉండడం దేనికి అని వాళ్ళ అన్నయ్య గారైనటువంటి నాగస్వామి గేలిగా మాట్లాడి నవ్వారు. ఆయనకి అప్పుడు మనస్సులో భావన వచ్చింది, ఎందుకుండాలి నేను అనే భావన వచ్చింది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన తల్లిదండ్రులు ఏదో ఒక సందర్భంలో అంటారు కాబట్టి, ఇప్పుడు రమణుల యొక్క జీవిత చరిత్ర విన్నాను కాబట్టి, రమణుల యొక్క జీవిత చరిత్ర చదివాను కాబట్టి నేను కూడా పారిపోతా అను అన్నావనుకో ఎలా ఉంటుంది అంటే, అది వెనుకటికి దయానంద సరస్వతి స్వామివారు ఒక మాట చెప్పారు. ఆయన కాశీలో హిమాలయాల్లో తిరుగుతుండేటప్పుడు సన్యాసం పుచ్చుకోకముందు ఎందరో మంది సన్యాసుల్ని కలిశారు. అందులో ఒక సన్యాసిని అడిగారు, అయ్యా మీరు సన్యాసాశ్రమం పుచ్చుకున్నారు కదా, ఎలా ఉంది మీకు ఈ సన్యాసం అంటే, వారు అన్నారు రిటైర్మెంట్ డబ్బులు ఉన్నంత వరకు కూడా సన్యాసం చాలా బాగుందండి, రిటైర్మెంట్ డబ్బులు అయిపోయిన తర్వాత సన్యాసం చాలా కష్టంగా ఉందండి, వీరు సన్యాసం పుచ్చుకోవడానికి అనుకుడా కాదు. అసలు దేహంతో సంబంధం లేనటువంటి స్థితిలో ఉండేటటువంటి పరిస్థితి సన్యాసంలో కనబడుతుంది. సత్తు ఎందు న్యాసము, సత్ అంటే పరబ్రహ్మము భగవంతుడు, భగవంతుడు ఎందు న్యాసము చేయడము సన్యాసము. అంటే తప్ప బట్ట మారిస్తే సన్యాసం కాదు, కాబట్టి ఆయన బట్ట మార్చారు కాబట్టి రిటైర్మెంట్ డబ్బు గుర్తొచ్చింది, బట్ట మార్చకపోతే ఆ డబ్బు గుర్తురాదు, ఉన్న విషయాలు గుర్తుకు రావు, దేహమే గుర్తుకు రాదు. మీరు భగవాన్ రమణుల గురించి వింటున్నారు కదా, మీరు చూద్దరు కాక అసలు దేహ మీద వ్యామోహం పోగొట్టుకున్న స్థితి ఎలా ఉంటుందనే విషయం. అయితే భగవాన్ రమణులు ఒకనొకప్పుడు ఆయన అసలు ఎందుకు అసలు ధ్యాన స్థితి వచ్చింది అంటే, ఎందుకు ఆ స్థితిలో రమించేటటువంటి బుద్ధి వచ్చిందంటే, ఒకనొకప్పుడు అందరూ బయటికి వెళ్ళారు, ఆయన ఒక్కడే ఇంట్లో ఉన్నాడు, తన గదిలో ఉన్నాడు,
ఆయనకి ఎందుకు అనిపించింది నేను చచ్చిపోతున్నాను అనే భావన వచ్చింది. అంటే నేను శరీరాన్ని విడిచిపెడుతున్నాను అనే భావన వచ్చింది. భావన వచ్చి సరే నేను శరీరాన్ని విడిచిపెడుతున్నాను. అసలు శరీరం విడిచిపెట్టడం అంటే ఏమిటి? అసలు మరణం అంటే ఏమిటి? అసలు ఈ మరణం అంటే ఏమిటో నేను ఈ ప్రశ్నకి ఇప్పుడే నేను సమాధానాన్ని కనుక్కుంటాను అని అనుకున్నాడు. అనుకొని మరణం ఎందు ఈ శరీరం ఎలా అయిపోతుంది చూశారు. శరీరం కుయ్యబారిపోతుంది, పెదవులు వంకగా అయిపోతుంది, శరీరంలో చలనం లేదు, శరీరం అంతా అలా నిలబడిపోయింది, శరీరం చల్లబడిపోతుంది. ఈ అవస్థను భగవాన్ రమణులు చూశారు. చూసి ఓ చనిపోయేది శరీరం అన్నమాట, చనిపోయేది నేను కాదన్నమాట అనేటటువంటి విషయాన్ని అప్పుడు స్థితం చేసుకున్నారు. నేనంటే శరీరం కాదు, నేనంటే ఆత్మ. నైనం చింధంతి శస్త్రాన్ని, నైనం దహతి పావక, నా చైనం క్లేదయంత్యాపో, నా శోషయతి మారుత. ఆత్మని ఏదో పొడవలేము, ఆత్మని ఆర్పలేము, ఆత్మని తడపలేము, ఆత్మను అసలు ఏమీ చెనకలేము. ఆత్మ ఆత్మ ఆత్మే పరమాత్మ అనే స్థితిని తాను తెలుసుకునేటటువంటి ప్రారంభ దశ ఆయనకు అప్పుడు ఏర్పడింది. పడిపోయేది శరీరం, నేను అంటే శరీరం కాదు, నేను అంటే శరీరానికి అతీతమైనటువంటి ఆత్మస్వరూపం, అది నా నిజస్వరూపం, అది నా స్వస్వరూపం, తప్ప ఈ శరీరం నేను కాదు అనేటటువంటి స్థితి పరిపూర్ణంగా సంపాదించుకున్నారు. ఎవరు? భగవాన్ రమణులు. దీనితోడు ఆ స్థితిని పొందినటువంటి భగవాన్ రమణులకు ఒక మాట, అన్నయ్య గారి మాట తోడయ్యింది. ఏమిటి? ఏమిరా, ఇలా సమాధిలోనే ఉండాలనుకుంటే, చదువు సంధ్యలు మానేయాలనుకుంటే ఇక్కడ ఉండడం దేనికి? ఈ అరణ్యాలకో, ఈ ఆలయానికో, ఇంకెక్కడికో ఎక్కడికో వెళ్ళిపోవచ్చుగా అన్నారు గేలిగా నవ్వుతూ. ఈ మాట అగ్నికి ఆర్జ్యం పోసినట్లుగా సహకరించింది భగవాన్ రమణులకి. అంటే ఈశ్వరుడు నాకు మార్గనిర్దేశం చేస్తున్నాడు, ఎక్కడికి నేను తర్వాత నా ప్రయాణం అనేటటువంటి విషయం గురించి అని అనుకున్నటువంటి భగవాన్ రమణులు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోదామనుకున్నారు. వెళ్ళిపోదామనుకుని ఎలా వెళదామని ఆలోచించారు. అంతలోపు వాళ్ళ అన్నయ్య గారే వచ్చారు. నువ్వు ఈరోజు పాఠశాలకు వెళ్ళాలి కదా, నీ దగ్గరలోనే కదా మా పాఠశాల, నువ్వేం చేస్తావంటే, ఇదిగో పెట్టెలో 5 రూపాయలు ఉంచాను కాలేజీ ఫీజు నిమిత్తం, కాబట్టి 5 రూపాయలు తీసుకెళ్ళి కట్టే, నా ఫీజు కట్టే అని చెప్పారు. ఓ, ఈశ్వరుడు నా దగ్గర డబ్బు లేదని గ్రహించి ఈ విధంగా నాకు సహకరించాలని నిర్ణయం చేసుకున్నాడన్నమాట అని చెప్పి అక్కడ ఒక లేఖ రాశారు. లేఖని మీరు జాగ్రత్తగా పరిశీలించారు. ఇది ఆయన, నేను వెంకటరామన్ అనలే. ఇది అంటే ఆయన యొక్క పరిపక్వత మీరు చూడండి, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన స్థితిని మీరు గమనించండి. ఇది ఇది తండ్రి యొక్క ఆజ్ఞానుసారం వెళ్ళిపోతుంది. దీని గురించి వెతికి డబ్బులు వ్యయం చెయ్యకండి. కళాశాల యొక్క రుసుము ఫీజు ఏదైతే ఉందో కట్టబడలేదు, 3 రూపాయలు మాత్రము స్వీకరిస్తున్నాను, 2 రూపాయలు ఇందులోనే మిగులున్నది, ఇట్లు కిందన లేదు ఏమి పేరు. అంటే నామరూపాలకు అతీతమైనటువంటి స్థితి నా స్థితి, ఇంకా నామము లేదు రూపము లేదు, నేనివేవీ కావు అనేటటువంటి స్థితిలో నిండిపోయారు మహానుభావులు. అంటే ఆయన యొక్క పరిపక్వత స్థితి ఏ స్థితిలో ఉన్నదో అర్థం చేసుకున్నాను. ఆ స్థితిలో ఉన్నటువంటి భగవాన్ రమణులు 3 రూపాయలు పట్టి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆశ్చర్యం, అక్కడ ఎప్పుడూ కూడా సరైన సమయానికి వచ్చి వెళ్ళిపోయేటటువంటి రైలు ఆ రోజు కొంత ఆలస్యంగా వచ్చింది. నిజానికి ఆలస్యంగా కానీ రైలు రాకపోతే రమణులకు అసలు ఆ రైలు దొరికేది కాదు. వచ్చింది, వస్తే ఎక్కారు, ఎక్కి కూర్చున్నారు. కూర్చుంటే భగవంతుడు ఎలా సహకరిస్తాడనేటటువంటి విషయం చూడండి. ఈయన వెళ్ళి వెళ్ళగానే ఆయన పద్మాసనం వేసేసుకొని సమాధి స్థితిలో మునిగిపోయారు. ఆ ట్రైన్లోనే ఒక మౌల్వి ఎక్కారు. ఆయన అందరికీ కూడా భగవత్ కథలు చెప్తున్నారు. ఈయన మన ముఖముయందు ఉన్నటువంటి తేజస్సు, ఈయన వైభవము, ఈ పద్మాసనంలో కూర్చోవడం, ఇంటి నుండి వెళ్ళిపోయినప్పుడు మహానుభావుడి యొక్క వయస్సు 17 సంవత్సరాలు, 17 సంవత్సరాల పిల్లవాడు. ఆ
అటువంటి పిల్లవాడు ఈయనని చూసి ముచ్చటేసి ఆయనని పిలిచి అయ్యే ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగారు. అరుణాచలం అన్నారు. ఏ అరుణాచలం అలా వెడుతున్నారు? ఈ మధ్య ఇండియన్ రైల్వేస్ వారు కొత్తగా వేరే మార్గాన్ని పునరుద్ధరించారు, మీరు అలా వెడితే నేరుగా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అయితే భగవాన్ రమణుల దగ్గర ఆయన చెప్పే మార్గంలో నేరుగా వేగరంగా చేరిపోయే అంత డబ్బు లేదు, 3 రూపాయలు సరిపోదు. అయితే ఎక్కడి వరకు ఈ డబ్బులు సరిపోతే అక్కడి వరకు దిగిపోయారు. దిగిపోయి ఆ తర్వాత నడిచి వెళ్ళిపోదామనుకున్నారు. అలా కొన్ని కిలోమీటర్లు మహానుభావుడు నడిచారు. నడిస్తే అక్కడ ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి బాగా ఆకలి వేస్తుంది అని అర్చక స్వామి దగ్గరికి వెళ్ళి కొద్దిగా అడిగితే అన్నారు, అర్చక స్వామి, నేను నీకు తిండి పెట్టడం కోసం, నీ ఆకలి తీర్చడం కోసం నేను ఇవన్నీ వండుతున్నాను అనుకున్నావా? కాదు, పో, ఇక్కడ ఏం తిండి లేదన్నారు. భగవాన్ రమణులు సరే ఈశ్వరుడికి నివేదన పెట్టిన తర్వాత నాకు ఇస్తారేమో అని చెప్పి వారి వెంటే వెళ్ళారు. ఆకలికి తట్టుకోలేక వెళ్ళినటువంటి భగవాన్ రమణులు వెనకేతల ఈ సన్నాయి వాయించేటటువంటి వారు కూడా ఉన్నారు. వారికి కూడా వాళ్ళే ఇంత పలహారం పెడతారు. వారి వెనకేతల భగవాన్ రమణులు నడుచుకొని వెళ్ళారు. అలా కొండ మీదకి వెళ్ళారు. కొండ మీదకి వెడితే అక్కడ పూజ అయిపోయింది, స్వామికి నివేదన అయిపోయింది, ఆ నైవేద్యం అందరికీ పెడుతున్నారు. ఆ వెనక వచ్చేటటువంటి డోలు వాయించే వాళ్ళకి, సన్నాయి వాయించే వాళ్ళకి అందరికీ ఇంతింత పెట్టారు. భగవాన్ రమణుల దగ్గరకు వచ్చేసరికి ఇంత పెడతారా అని అడిగారు. పెడతారని అడిగితే నీకు పెట్టడానికి నేను ఉండాననుకున్నావా? లేదు, పో, నేను పెట్టినా అన్నారు. ఇది చూసి జాలేసింది అక్కడ వచ్చినటువంటి బృందానికి, అంటే సన్నాయి డోలు వాయించే బృందం వాళ్ళకి జాలి వేసి ఒక ఆయన వచ్చి ఇంత పిడికెడు నైవేద్యంగా ఇచ్చిన దాంట్లో కొంత తీసి ఆయనకి పెట్టి, నేను ఇది పెట్టగలను కానీ నా దగ్గర నీళ్ళు లేదు, అదిగో అగ్రహారానికి వెళ్ళి నీళ్లు పుచ్చుకో అంటే అక్కడికి వెళ్ళి నీళ్లు పుచ్చుకొని ఇంకెవరైనా ఏమైనా పెడతారా ఆకలి వేస్తుంది అని ఒక భాగవతోత్తముడి యొక్క ఇంటి ముందు నిలబడ్డారు. నిలబడితే ఆయనకి ఒక గొప్ప కూతురుంది, గొప్ప మడితోటి ఈశ్వరుడికి వంట సిద్ధం చేస్తుంది, అంటే నివేదనకు సిద్ధం చేస్తుంది. అటువంటి గొప్ప కూతురున్నటువంటి భాగవతోత్తముడు ఆ ఇంటి ముందు వెళ్ళి భగవాన్ రమణులు నిలబడ్డారు. నిలబడితే అప్పుడే ఆవిడ మడి వంట చేయడానికని చెప్పి నీరు తీసుకురావడానికి నది దగ్గరికి వెళ్ళింది. వెడితే ఆయన చూసి, నీకు బాగా ఆకలేస్తుంది అంటున్నావు, నువ్వు నిలబడలేకపోతున్నావు, నీ పరిస్థితి చూస్తే తిని ఎన్నాళ్ళైందో అసలు శరీరం నిలబడట్లేదు, ఇటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు, ఇంకా నివేదన కాలేదు, నివేదన కాకుండా నీకు ప్రసాదం పెట్టలేను ఎలా అని చెప్పి నిన్న రాత్రి ఉండిపోయినటువంటి కొద్దిగా అన్నంలో నీరు వేసి ఆ చెద్దన్నం పెట్టి నన్ను తిను అంటే దాన్ని కడుపు నిండా తిన్నటువంటి భగవాన్ రమణులు మరి సమాధి స్థితిలోనే పడిపోయారో లేకపోతే విశేషమైనటువంటి నడక కారణం చేత ఒళ్ళు సహకరించక పడిపోయారో కొంతసేపు పడిపోయారు. పడిపోతే వాళ్ళింట్లోనే చేర్చి ఉంచి కొంతసేపటికి లేచారు. లేస్తే అంతలోపు ఈ భాగవతోత్తముడు యొక్క కూతురు వచ్చింది. వచ్చి చూసి, ఏమి బ్రహ్మవచ్చస్సు, ఏమి తేజస్సు అని చూస్తే, ఎక్కడికి వెడుతున్నారు అంటే నేను అరుణాచలం వెళ్తున్నాను అన్నారు. ఓ అన్నారు. అయితే ఆయనకి యజ్ఞోపవీత సంస్కారం చేస్తుండేటప్పుడు చెవికి బంగారం చేయించారు. చేయిస్తే ఆ రెండింటిని తీసేసి ఆయన చేతిలో పెట్టి, నాకు ఒక 5 రూపాయలు ఇప్పించగలరా, నాకు అరుణాచలం వెళ్ళడానికి డబ్బులు సహకరిస్తుంది అని అడిగితే, అలాగే అని చెప్పి దాన్ని పరిశీలిస్తే అది 20 రూపాయలు కూడా ఇవ్వవచ్చు ఆ బంగారానికి, అంత గొప్ప బంగారం కాబట్టి 5 రూపాయలు అంటే చాలా సంతోషం అని చెప్పి 5 రూపాయలు ఇచ్చి తన అడ్రస్ రాసి, ఇదిగో నువ్వు నాకు 5 రూపాయలు పంపించేస్తే ఇది నేను నీకు పంపించేస్తాను, నువ్వు చెవికి పెట్టుకున్నటువంటి ఆభరణాలను పంపించేస్తానని చెప్పి ఆయనకి అడ్రస్ రాసి ఇచ్చి 5 రూపాయలు ఇచ్చాను. వాళ్ళ కూతురు గొప్ప దయామయ్యి, నువ్వు వెళ్ళిపోతున్నావు, నీకు మధ్యలో ఏమైనా దొరుకుతుందో దొరకదో, మళ్ళీ చిక్కి శల్యమైపోతుంది శరీరం అని చెప్పి ఒక గుడ్డ తీసుకొని అందులోని చేసినటువంటి పిండి వంటలన్నీ కట్టి భగవాన్ రమణులకు ఇచ్చి, ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తిను, అరుణాచలం వెళ్ళే వరకు నీకు ఇది ఉపయోగపడుతుంది. అంటే భగవాన్ రమణులు వెడుతూ ఎక్కడైనా ఆకలి వేస్తే తింటూ వెళ్ళారు. వెళ్తే చిట్ట చివరికి అరుణాచలం ప్రవేశించారు. ప్రవేశించగానే అక్కడ ఉన్నటువంటి స్థితి ఏమిటో తెలుసా? వెంటనే పిండి వంటలు ఏవైతే ఉన్నాయో తీసి అవతల పడేశారు. డబ్బులు, మిగిలిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఒకవైపు అవతల పడేశారు. అంటే
తిండి మీద వ్యామోహం పోయింది, డబ్బు మీద వ్యామోహం పోయింది, ఒంటికున్న బట్ట తీసి పరేశారు. పరేసి చూశారు, అరుణాచలంలో ప్రవేశించారు. ప్రవేశించగానే అప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, అరుణాచలం యొక్క పరిస్థితి, అరుణాచల దేవాలయం జీర్ణోద్ధరణ జరుగుతుంది. ఉదయం వేళ బాగా చీకటిగా ఉంటుంది కాబట్టి ఎవ్వరిని అనుమతించేవారు కాదు. అందరూ కూడా 9 అయ్యేసరికి దేవాలయ తలుపులు తెరవడం ఇవన్నీ చేసేవారు. అలా 9 సమయమైంది, దేవాలయ తలుపులు తెరిచి ఆలయ అర్చకులు మిగిలిన పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ 9 సమయంలో, ఉదయం సమయంలో భగవాన్ రమణులు అరుణాచలేశ్వరుడు యొక్క ఆలయంలోని ప్రవేశించి లోపలికి వెళ్ళారు. అరుణాచలేశ్వరుడిని చూశారు. ఎవ్వరూ పక్కన లేరు, ఏ అర్చకుడు పక్కన లేరు, దర్శించుకోవడానికి భక్తులు పక్కన లేరు, ఎవ్వరూ లేరు. నేరుగా లోపలికి వెళ్ళి, అప్ప నువ్వు రమ్మన్నావు వచ్చేసా అని చెప్పి కౌగలించుకొని కళ్ళ వెంబడి ధారాపాతంగా నీళ్లు కాచేసి బయటికి వచ్చి బట్ట కూడా వేసుకున్న బట్ట కూడా విప్పేసి నగ్నంగా నిలబడ్డారు. నిలబడితే అర్చకులు వచ్చి అలా నిలబడకూడదని చెప్పి బలవంతం చేస్తే అప్పటి నుంచి గోచి మాత్రం ఒక్కటి పెట్టుకోవడం ఉంచుకున్నారు. కాబట్టి భగవాన్ రమణులు ఆ తర్వాత సమాధి స్థితిలో ఆమూల ఈమూల ఈమూల ఆమూల అరుణాచల దేవాలయంలోనే ఎంతో కాలం తపస్సు చేశారు. తపస్సు చేసి అక్కడే ఉంటుండేవారు. అసలు భగవాన్ రమణుల యొక్క చరిత్ర చదువుతుంటే అందుకే అంటుంటాను, భగవాన్ రమణుల్ని మీరు అనుకరించేటటువంటి ప్రయత్నం చెయ్యడం మంచిదే, దాని గురించి తగినటువంటి పరిశీలన చేసి ఆ మార్గంలో మనస్సుకి సంస్కారం ఇస్తూ నడిస్తే మంచిది. అలా కాకుండా ఉన్న ఫలాన్న నేను జ్ఞానైపోయాను అని అనడం మాత్రం చాలా తప్పు. ఉన్న ఫలాన్న నేను గొప్ప వ్యక్తి అయిపోయాను కాబట్టి అందరూ నన్ను ఆదరించి నమస్కరించేయాలి అనడం చాలా తప్పు. ఒక 100 మెట్లున్నదనుకోండి, నేరుగా 100వ మెట్టుకి ఎక్కడం కుదరదు. 1వ మెట్టు నుంచి ప్రయత్నం చేసి నడిస్తే తప్ప 100వ మెట్టుకి చేరుకోవడం ఎట్లా కుదురుతుందో, నువ్వు ప్రయత్నం చేసి మధ్యలో ఉన్నటువంటి వాడివి, నేను చిట్ట చివర ఉన్నాను అంటే ఎట్లా కుదురుతుంది, కుదరదు. కాబట్టి భగవాన్ రమణుడు అక్కడే మారి 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 తపస్సు చేస్తుండేవారు. అయితే ఎలా ఉంటుంది అంటే, ఒక్కొక్కడి యొక్క పిచ్చి అరుణాచలానికి అరుణాచలేశ్వరుడికి ప్రదక్షిణం చేశాడు ఒక ఆయన. భగవాన్ రమణులకి దేహస్పర్శ లేకుండా, బాహ్యస్పర్శ లేకుండా ఆంతరంలో రమిస్తూ తదేక ధ్యాన స్థితిలో ఉన్నారు. ఉంటే ఒకడు చూశాడు, ధ్యానం చేస్తున్నట్లుగా నటిస్తున్నాడు. అది ఎంత అఘాయిత్యానికి పాల్పడ్డాడో తెలుసా, ధ్యానం చేయడానికి చేస్తున్నట్లుగా నటిస్తున్నాడు. ఈనాడు ఇది ఒక కొత్త అలవాట అందరికీ అని చెప్పి భగవాన్ రమణులు ధ్యానం చేస్తూ ఉంటే, భగవాన్ రమణుల వెనక అంటే వీపు మీద మూత్రం పోసాడు. భగవాన్ రమణులు కదల్లేదు, అలానే ఉన్నారు. ఒక్కొక్కడి ప్రారంభం అండి, ఒక్కొక్కడి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఒక్కొక్కడి యొక్క పరిస్థితి ఇలా ఉంటుంది. ఇది చూసినటువంటి వాడు తట్టుకోలేక, భగవాన్ రమణులు ఇక్కడ ఉంటే ఇటువంటి అఘాయిచ్చపు పనులు చేస్తారని చెప్పి అక్కడ నుంచి తీసుకెళ్ళి భగవాన్ రమణుల్ని ఇంకో దగ్గర తపస్సు చేసుకోమని ఉంచారు. భగవాన్ రమణులు అక్కడ కూర్చుని తపస్సు చేసుకునేవారు. అక్కడ పరిస్థితి ఎట్లా ఉండేది అంటే, చీమలు వీపంతా వచ్చి కొరికేసేవి. ఎటువంటి చీమలు అంటే, రక్తం తాగే చీమలు వీపంతా వచ్చి కొరికేసేవి. ఆయన ధ్యానంలో వీపంతా కొరికేసిన తర్వాత ఆయన ఎందుకో ఇలా లేచి ఒక్కసారి వీపు కానీ ఇలా గోడకిలా ఆంచితే వీపు అచ్చంతా గోడ మీద అట్లా పడేది. అంత స్థితిలో, అసలు బాహ్యస్పర్శ లేనటువంటి స్థితిలో ధ్యానం చేసేవారు మహానుభావులు. ఇక్కడ ఉంటే చీమలు, ఇక్కడ బయట కూర్చుంటే బయటకు వచ్చినటువంటి యాత్రికులు, వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు. ఈయనకి యోగ్యమైనటువంటి ప్రదేశము చూద్దామని పాతాళలింగం, అరుణాచలంకి వెళ్ళినటువంటి వాళ్ళు చూస్తుంటారు, పాతాళలింగం దగ్గర ఈయన ధ్యానం చేసుకుంటే బాగుండు అని అక్కడ ధ్యానంకి కూర్చోబెట్టారు. అక్కడ ధ్యానంలో కూర్చుంటే ఆయన ధ్యానం చేస్తుండేవారు, కిందన తేళ్ళు జర్రులు కొరికేసేవి ఆయనకి స్పర్శ ఉండేది కాదు. అవన్నీ బయటకు వచ్చాక చూసుకుంటే నా శరీరాన్ని ఇలా కలిచి వేస్తున్నాయి అన్నీ అని బయట కూర్చొని ధ్యానం చేసుకునేవారు. పోనీ బయట కూర్చొని ధ్యానం చేస్తే పిల్లలందరూ రాయిబెడ్డలతోటి రాళ్లతోటి వీటితో కొడుతూ ఉండేవారు, ధ్యానం నుంచి బయటకు వచ్చేసేవారు. వీళ్ళందరూ నాకు ఇబ్బంది పెడుతున్నారు అని
ఏం చేశారు అంటే ఇక కొండపైకి వెళ్ళిపోయారు. కొండపైకి వెళ్ళిపోయి మహానుభావుల యొక్క స్కందాశ్రమం ఉంది, ఇటువంటి ఆశ్రమాల్లో కూర్చొని తపస్సు చేసుకునేవారు. అప్పుడు పరిచయం అయ్యారు పళనీ స్వామి. ఆయన భగవాన్ రమణులకు అత్యంత దగ్గర వ్యక్తి. ఆయన ఏం చేసేవారు అంటే భగవాన్ రమణులు లోపల ధ్యానం చేసుకుంటుంటే బయట గడియ పెట్టి బయట ఆయన ఉండేవారు. అప్పుడు ప్రశాంతంగా భగవాన్ రమణులకు ధ్యానం ఆ స్థితిలో కుదిరింది. హాయిగా బయట వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టేవారు కాదు, ఎప్పుడు ధ్యానంలో ఉండేవారు. అసలు భగవాన్ రమణులకి అసలు ఈ ధ్యానం అసలు ఎలా అబ్బింది? అసలు చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాలనేటటువంటి లక్షణం ఎలా ఏర్పడింది అంటే, ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా అసలు ధ్యానం మీద ఎలా మనస్సు లగ్నమైంది అంటే, ఆయన ధ్యానం ఆపారనుకోండి ఒళ్ళు మంటలు పుట్టేసేది, ధ్యానంలోకి వచ్చారనుకోండి ఒంటి యొక్క బాధ తెలిసేది కాదు. అప్పటి నుంచి ధ్యానం మొదలుపెట్టారు. ఒకప్పుడు శంకరులు మహానుభావులు భారతదేశం అంతా 4 మార్లు పర్యటించి లోకంలో జ్ఞానాన్ని భక్తిని అందరికీ నేర్పినటువంటి మహానుభావులు, ఎన్నో శ్రీచక్ర ప్రతిష్టలు, ఎన్నో అవైదిక మతాలను ఖండించడం చేసినటువంటి మహానుభావులైనటువంటి శంకరాచార్యుల వారు అందరినీ ఇలా ఖండిస్తున్నారు అని ఒకనొకప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే, ఒక అభిచారిక ప్రయోగం శంకరుల మీద చేశారు. ఆ చేసినటువంటి కారణం చేత ఏం జరిగేది అంటే, శంకరుల యొక్క గుదస్థానం నుండి నెత్తురోడిపోయేది. అప్పుడు శంకరులు ఏం చేసేవారు అంటే, ఆ బాధ తెలియకుండా ఉండాలి అంటే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు పద్మాసనం వేసుకొని. భగవాన్ రమణులు కూడా అంతే, ఒళ్ళంతా కాలిపోయేది, మంటలు కాలిపోతుంటే ఆ బాధ నుంచి బయటపడడానికి భగవాన్ రమణులు ధ్యాన స్థితిలో సమాధి స్థితిలో ఉండిపోయేవారు. ఇంతకీ ధ్యానం అంటే ఏమిటి, సమాధి అంటే ఏమిటి? ధ్యానం అంటే చేస్తున్నప్పుడు ధ్యానం, అది పండితే సమాధి. అది ధ్యానముకి సమాధికి మధ్యనున్నటువంటి ప్రధానమైనటువంటి భేదం. ధ్యేయము గురించి ఆలోచించడము ధ్యానము, అది పండి ధ్యేయము తానైపోయి తానే ఇలా చూపిస్తున్న తత్వమసి, తత్వం అసి, అది ఇది అయి నిలబడింది అంటే సమాధి. స్థితిలో ఉండిపోయేవారు ఎప్పుడు? యథార్థముకు చెప్పాలి అంటే భగవాన్ రమణులకు 17వ ఏట కలిగినటువంటి మరణ భయం, ఆ మరణ భయం నుండి తాను పొందినటువంటి జ్ఞానం, ఈ శరీరం పడిపోతుంది నేను పడిపోను అనేటటువంటి జ్ఞానం చిట్ట చివరి వరకు అలాగే నిలబడిపోయింది. ఇందులో ప్రధానమైనటువంటి రహస్యం ఏమిటో తెలుసా? శరీరం పడిపోతుంది నేను పడను అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్న మహానుభావులు అదే విషయాన్ని అప్పటి వరకు ఉంచుకున్నారు. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఆయనకు ఆ స్థితి, ఆ వైభవం, ఆ సమాధి స్థితి వచ్చినప్పటికీ ఆయనకేమి తెలుసు అని ప్రశ్న వేస్తే, ఆయనకి పెరియ పురాణం ఒక్కటే తెలుసు. ఆయనకి బ్రహ్మం అంటే ఏమిటో తెలియదు, అంటే ఆ మాటలకు అర్థాలు ఏమిటో తెలియదు, నిర్గుణ పరబ్రహ్మం అంటే ఏమిటో తెలియదు, ఇవేమీ తెలియదు. భగవంతుడి మీద ప్రేమ. అందుకే మీరు చూడండి, నేను ఎందుకంటున్నాను సుబ్రహ్మణ్యుడే భగవాన్ రమణులని ఎందుకంటున్నాను అంటే, నేనేదో అనట్లేదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భగవాన్ రమణులే అరుణాచలంలో మొట్టమొదటిసారి ప్రవేశం చేసి అరుణాచలేశ్వరుడికి కౌగలించుకొని ఏమన్నారు, అప్పా మీరు పిలిచారు నేను వచ్చేసాను. తండ్రి భావనతోటి అరుణాచలేశ్వరుడిని ఆరాధన చేశారు భగవాన్ రమణులు. ఎందుకు? సుబ్రహ్మణ్యావతారం కాబట్టి. ఆయన సుబ్రహ్మణ్యావతారం అని ఏమైనా రుజువులు ఉన్నాయా? ఉన్నాయి. ఒకనొకప్పుడు గొప్ప సుబ్రహ్మణ్య ఉపాసకుడు భగవాన్ రమణుల దగ్గరకు వచ్చారు. వచ్చి, అయ్యా ఎంతో కాలం తపస్సు చేస్తున్నాను, ఎంతో కాలం ఈశ్వరుడిని ఉద్దేశించి ధ్యానం చేస్తున్నాను, ఈశ్వరుడు అంటే నా దృష్టిలో సుబ్రహ్మణ్యుడు, ఉద్దేశించి ధ్యానం చేస్తున్నాను, సుబ్రహ్మణ్య స్వామి ఉపాసన ఎంతో చేస్తున్నాను, మంత్రం చేస్తున్నాను, కానీ ఫలించలేదు, సుబ్రహ్మణ్యుడు దర్శనాన్ని అనుగ్రహించలేదు అంటే, భగవాన్ రమణులు తీక్షణంగా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి అలా చూస్తున్నారు. పక్క వాళ్ళకి ఎవ్వరికీ ఆ దృశ్యం కనబడలేదు. భగవాన్ రమణులే సుబ్రహ్మణ్యుడిగా ఒక కొన్ని నిమిషాలు ఆ ఉపాసన చేసినటువంటి వాడు దర్శనం చేశాడు. అయ్యా నాకు దర్శనం అయిపోయింది, సుబ్రహ్మణ్య దర్శనం యథార్థం. మీరు కావాలి అంటే రమణలీల అనే పుస్తకాలు చదవండి, మీకు ఆ విషయాలు కనబడతాయి. అలాగే ఒకనొకప్పుడు చాలామంది చూస్తున్నారు, చూస్తుంటే ఆయన ధ్యాన సమాధిలో ఉన్నారు. ఉంటే
ఆయన చుట్టూ ఆరు జ్యోతులు ప్రదక్షిణోపురస్సరంగా తిరిగి ఆయన ఎంతో అంతర్లీనమైపోవడం చూశారు. చూసి అప్పుడన్నారు, ఆరు సంఖ్య సుబ్రహ్మణ్యుడిది, ఈయనెవరో కాదు సాక్షాత్తుగా సుబ్రహ్మణ్యుడే అని బాహ్యంగా అన్న వాళ్ళు బాహ్యంగా అన్నారు. గణపతి ముని అని విజయనగరానికి చెందినటువంటి మహానుభావుడు. ఆయన ప్రత్యేకించి బొబ్బిల దగ్గరలో కలువరాయి అనేటటువంటి గ్రామం ఉంది, ఆ గ్రామానికి చెందినటువంటి వారు గణపతి ముని. ఆ గణపతి ముని భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ భగవాన్ రమణుల యొక్క స్థితి ఏమిటి అంటే, ఎవరొచ్చినా ఒక్క మాట మాట్లాడేవారు కాదు, ఎప్పుడైనా మాట్లాడవలసి వస్తే రాసి చూపించేవారు పలక పుల్లతోటి పలక మీద. వాళ్ళ అమ్మగారు భగవాన్ రమణులు ఇల్లు విడిచిపెట్టి అరుణాచలంలో ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని అరుణాచలంకి వస్తే ఎన్నో మాటలు అని, నాన్న వచ్చే ఎందుకు ఇక్కడ, ఎందుకు ఇక్కడ ఉండడం, నన్ను విడిచిపెట్టి ఎలా వచ్చేయాలనిపించింది, నాతో వచ్చే 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 అని తల్లైనటువంటి అలఘం అడిగితే ఆయన రాసి చూపించారు, జరగాలనుకున్నది ఎలా అయినా జరుగుతుంది, జరగకూడనిది ఎలాగ ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగదు, కాబట్టి మౌనంగా ఉండటమే చాలా ఉత్తమం అని వాళ్ళ తల్లికి సమాధానం రాసి చూపించారు. ఇంకా నా పిల్లవాడు రాడు వెనక్కి అని నిర్ణయించుకున్నటువంటి తల్లి కొంతకాలానికి వెళ్ళిపోయి ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ చిట్ట చివర భగవాన్ రమణుల దగ్గరికే వచ్చి చిట్ట చివర శరీరం కూడా రమణుల దగ్గరే విడిచిపెట్టారు తల్లి అలగమ్మ. అయితే ఆయన మాట్లాడేవారు కాదు, తన తల్లితో కూడా మాట్లాడలేదు. అయితే అలా 12 సంవత్సరాలు అరుణాచలానికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడలేదు. కంచికామకోటి పీఠాధీశ్వరులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు చిట్ట చివరి కాలం ఒక 34 సంవత్సరాలంతా సాధ్యమైనంత వరకు మౌనంలోనే ఉన్నారు. ఎందుకంటే మౌనం అంటే ఏమి అంటే అక్కర్లేని పనికి మాలిన విషయాలు మాట్లాడకపోవడం మౌనం. అటువంటి స్థితిలో ఉన్నారు పరమాచార్య స్వామి కూడా. చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు కూడా మౌనంలోనే ఉండేవారు. ఈయనకేమైనా పిచ్చి పట్టిందేమో అని అనుకున్నారు ఎవరు, వచ్చిన వాళ్ళందరూ. ఆ పీఠానికి కార్యనిర్వహణాధికారి వచ్చి, అయ్యా మీరు ఒక్క మాట మాట్లాడరు, పీఠానికి వచ్చినటువంటి వారికి దర్శనాన్ని ఇవ్వరు, దేనికోసం వస్తారు పీఠానికి అందరూ, శారదాదేవి దర్శనం కోసం వస్తారు, మీ నోటి వెంటబడి ఒక అనుగ్రహ భాషణం ఏమైనా వస్తుందేమో అన్న మాటలు వినడానికి వస్తారు, ఒక ఆశీర్వచనం వాళ్ళకు వస్తే సంతోషిస్తారు, మీ చేతి వెంబడి తీర్థం ఇస్తే పుచ్చుకొని పొంగిపోతారు, మీరా కనబడరు, మీరా మాట్లాడరు, వచ్చిన వాళ్ళందరూ చంద్రశేఖర భారతి మహాస్వామి వారు జగద్గురువు లేరి అని అడుగుతున్నారు, ఏమి చెప్పాలో మాకు అర్థం కావట్లేదు, మీరా కనబడరు అన్నారు. అంటే కంగారు పడకు, ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోనే మాట్లాడతారు, అక్కర్లేని మాటలు నేను మాట్లాడాను. వీళ్ళందరూ పీఠంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక నిర్ణయం చేసుకున్నారు, స్వామివారికి మతి భ్రమించినట్లుగా ఉంది కాబట్టి ఒక వైద్యుడికి చూపిస్తే చాలా మంచిది అని నిర్ణయం చేసుకున్నారు. నిర్ణయం చేసుకొని మళ్ళీ ఆయనకి చెప్తే ఆయన అంగీకరించరు. ఎప్పుడైనా బయటకు వచ్చేటప్పుడు ఆ వైద్యుడిని కూడా ఈ వరుసలో నిలబెడితే తీర్థం పుచ్చుకుంటున్నప్పుడు ఈయనకేమైనా వ్యాధి వచ్చిందా, వ్యాధి ఏమిటి అనేటటువంటి విషయం ఆయన నిర్ణయం చేస్తారు అని చెప్పి ఒక గొప్ప వైద్యుడిని పిలిపించి ఆ వైద్యుడిని ఆ తీర్థం పుచ్చుకునేటటువంటి వరుసలో భక్తులు నిలబడితే ఆ భక్తులు నిలబడినటువంటి వరుసలో ఆ వైద్యుడిని కూడా మామూలు వ్యక్తిగా నిలబెట్టారు. ఆయన వంతొచ్చింది తీర్థం పుచ్చుకునేటటువంటి సమయానికి ఆ వైద్యుడు వచ్చాడు, చెయ్యి చూశారు, చూసి ఇలా తలపైకెత్తి తీర్థం ఇవ్వకుండా మీ అమ్మగారికి బాగుందా అన్నారు. ఆయన ఒకే ఒక మాట మాట్లాడారు, మీ అమ్మగారికి బాగుందా అన్నారు చంద్రశేఖర భారతి మహాస్వామి వారు వైద్యుడితో. వైద్యుడు ఎందుకు వచ్చాడు, ఈయన మతి స్థిమితం బాగుందా లేదా భ్రమించిందా అనేటటువంటి విషయాన్ని రుజువు చేసుకోవడానికి వచ్చాడు. ఆయనేమన్నారు, మీ అమ్మగారికి బాగుందా అని ఒకే ఒక్క మాట అన్నారు. కళ్ళ వెంబడి ధారాపాతంగా నీళ్లు కార్చేశాడు వైద్యుడు. ఎందుకు అంటే సుమారు 5-6 సంవత్సరాల క్రితం ఈయన గొప్ప వైద్యుడు, వాళ్ళ తల్లిగారికి మతిస్థిమితం పోయింది, వైద్యుడి యొక్క తల్లికి మతిస్థిమితం పోయింది. మతిస్థిమితం పోతే ఆయనకన్నా గొప్ప వైద్యుల దగ్గరికి ఎంతోమంది దగ్గరికి పట్టుకు వెళ్ళారు, తగలేరు, ఎంతోమందికి చూపించారు
తగ్గలేదు. ఎన్నో వైద్యాలు చేయించారు, తగ్గలేదు. తగ్గకపోతే చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి దర్శనార్థం వాళ్ళ తల్లి నీవైద్యుడే పట్టుకొచ్చారు. పట్టుకొస్తే ఆయన ఇంత విభూతి తీసి ఇచ్చి ప్రసాదంగా దీన్ని నీటిలో కలిపి మీ అమ్మగారికి తాగించు, మీ అమ్మగారికి తగ్గిపోతుంది అని ఆశీర్వచనం చేశారు. ఆ విభూతిని నీటిలో కలిపి తాగించారు. తాగించిన వెంటనే వాళ్ళ అమ్మగారికి పూర్వస్థితి వచ్చింది, మతి భ్రమణ స్థితి పోయింది. అంటే మీ తల్లికి నేను అనుగ్రహించినటువంటి వాడి దగ్గరకు వచ్చి నా మతి స్థిమితాన్ని నువ్వు బాగు చేయడానికి వచ్చావా, అది ఆ మాటకున్న అర్థం. మీ తల్లిగారికి బాగుందా అని ఒక్క మాటలో వారు అడిగిన ప్రశ్నకి వెనుక ఉన్న అర్థం ఏమిటి అంటే, నా పరిస్థితిని నువ్వు చక్కదిద్దడానికి వచ్చావా. అది వారి సర్వజ్ఞ స్థితి, అది వారి మహానుభావులుగా ఉండేటటువంటి స్థితి. ఎప్పుడు పడితే మాట్లాడండి, కోకిల ఎప్పుడు పడితే పలుకుతుందా, ఎప్పుడు పడితే కుహుకుహు రాగాలు కూస్తుందా, కాకి నిత్యం పలుకుతూనే ఉంటుంది. మీకేమనిపిస్తుంది, చెవికి రోత పడుతుంది, ఎప్పుడు ఆపుతుందో ఇది అనిపిస్తుంది. కోకిల పాడనివ్వండి, మనస్సు పరవశ్యాన్ని పొందుతుంది. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు గురువులు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడితే అనుగ్రహం అంతే తప్ప. గురువుల దగ్గరకు వచ్చి చాలామంది అడుగుతుంటారు, ఏమని అడుగుతుంటారంటే, మీరు ఇన్ని గంటలు మాట్లాడాలి అంటే, నీ మొహమేచ్చా ఒక మాట అనుగ్రహ భాష, వాళ్ళు చూపు అనుగ్రహం అంతే తప్ప. మీరు ఇన్ని గంటలు మాట్లాడాలి, ఒక్కొక్కసారి అయిపోయాక మీరు ఆ తర్వాత కూడా మాట్లాడాలి. నా గురించి నేను చెప్పట్లేదు, నేను చెప్తున్నాను సర్వసాధారణంగా గురువుల దగ్గరకు వచ్చి పిచ్చమాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతుంటారు. ఎందుకంటే గులకరాళ్ళల్లోనే సాలగ్రామం ఉంటుంది అన్నట్లుగా ఆ పిచ్చవాళ్ళందరూ అక్కడే చేరుతుంటారు తినేయడానికి బుర్ర. కాబట్టి మహానుభావుల యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే, ఒక మాట అనుగ్రహం, ఒక చూపు అనుగ్రహం అంతే అంతే తప్ప. మీరు ఎన్ని గంటలు మాట్లాడితే బాగుంటుంది అడగకూడదు, మీరు దీని మీద మాట్లాడితే బాగుంటుంది అడగకూడదు. వారు మాట్లాడింది అనుగ్రహం, వారి నోటి వెంబడి నుంచి వచ్చిన మాట అనుగ్రహం అంతే. భగవాన్ రమణులు 12 సంవత్సరాలు ఒక్క మాట మాట్లాడలేదు. 12 సంవత్సరాలు కావ్యకంఠ గణపతి ముని వేద వేదాంతములన్నీ కూడా అధ్యయనం చేసి ఎన్నో విషయములు తెలుసుకున్నారు. గొప్ప సంస్కృత పండితుడు, గణపతి యొక్క అనుగ్రహం కారణం చేత పుట్టిన మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని. ఆయన అరుణాచలం వచ్చారు. అరుణాచలం వచ్చి ఎవరో బ్రాహ్మణ స్వామి ఇప్పటికొక్క మాట మాట్లాడలేదట, ఆయన రాసి చూపిస్తారట, అసలు బ్రహ్మమనగా ఏమి అనేటటువంటి నా ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తారేమో. ఇన్ని గ్రంథాలు చదివాను, ఇన్ని విషయాలు తెలుసుకున్నాను, ఎక్కడా నాకు దానికి సరైనటువంటి సమాధానం దొరకలేదు. ఆయన చెప్పగలరేమో, గొప్ప తపస్సంపన్నుడు అంటున్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి నేను బ్రహ్మమనగా ఏమి అనేటటువంటి ప్రశ్నకు సమాధానం అడుగుతానని కొండ మీద స్కంధాశ్రమంలోని ఉండేటటువంటి రమణుల దగ్గరికి వెళ్ళి, అయ్యా బ్రహ్మమనగా ఏమి అని ప్రశ్న వేశారు. ఆయన అదృష్టం ఏమిటి అంటే, ఎప్పుడు సమాధి స్థితిలో ఉన్నటువంటి భగవాన్ రమణులు ఆనాడు సమాధి స్థితిలో లేరు. ఇంకొక అదృష్టం ఏమిటి అంటే, ఎప్పుడు ఆయన లోపల తపస్సు చేసుకుంటుంటే బయట పళనిస్వామి గడియ పెట్టి వెళ్ళిపోతుంటారు. ఆనాడు పళనిస్వామి దేహ సంబంధమైనటువంటి చిన్న కార్యక్రమం చేయడానికి అంటే మలమూత్ర విసర్జన లేదో చేయడానికి బయటకు వెళ్ళి గడియ పెట్టడం మర్చిపోయి వెళ్ళిపోయారు. కావ్యకంఠ గణపతి ముని తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళితే కావ్యకంఠ గణపతి ముని అడిగినటువంటి ప్రశ్నకి పొంగినటువంటి భగవాన్ రమణులు 12 సంవత్సరాలు మాట్లాడనటువంటి మహానుభావుడు బ్రహ్మమనగా ఏమి అనేటటువంటి ఉత్తమమైనటువంటి శిష్యుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. చెప్తూ ఆయన అన్నారు, నీ మనస్సు కారణం చేత ఇంద్రియములు పనిచేస్తున్నాయి, ఆ ఇంద్రియములు మనస్సు కారణం చేత పనిచేస్తున్నాయి. ఈ మనస్సుకి కూడా చైతన్యం ఏది ఇస్తుందో ఆ వెనకకొచ్చి ఆ నేనును తెలుసుకోవడమే బ్రహ్మము, అది బ్రహ్మము యొక్క స్థానము అని చెప్పారు. అప్పటి వరకు ఎక్కడా ఇటువంటి సమాధానం చదవనటువంటి కావ్యకంఠ గణపతి ముని పొంగిపోయి, మహానుభావుడు అని ఆయన పాదములు కుడి చేత్తో కుడికాలుని ఎడమ చేత్తో ఎడంకాలుని పట్టుకొని పొంగిపోయి భగవాన్ రమణుల వంకలా చూస్తూ నిలబడిపోయారు. నిలబడిపోతే ఇక్కడ కొంతసేపు సాధన చేస్తావా అని అడిగారు భగవాన్ రమణులు. అలాగే అని ఒక గంట సేపు అక్కడే సాధన చేసి తెలియనటువంటి అంతులేనటువంటి మనశ్శాంతిని పొందారు కావ్యకంఠ గణపతి ముని. అంత స్థితిని చేరుకున్నారు. అయితే కాబట్టి భగవాన్ రమణులు అంటే కొంతమంది గురువులు ఉంటారు, వాళ్ళ వాక్కులతో చాలామందికి
మనస్సుని రంజింపజేస్తారు. కొంతమంది గురువులు ఉంటారు, వాళ్ళ ప్రవర్తనతో చాలామందిని రంజింపజేస్తారు. కానీ భగవాన్ రమణుల్లాంటి గురువుల యొక్క వైభవం ఏమిటి అంటే, వారి చూపు కారణం చేత చాలామంది ప్రభావితం అవుతారు. అది భగవాన్ రమణులకు ఉన్నటువంటి గొప్పతనం. కోట్ల 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 మందిలో ఒక్కరికి వస్తుంది ఆ వైభవం. అటువంటి వైభవం భగవాన్ రమణులకు ఉన్నటువంటి వైభవం, ఒక పరమాచార్య స్వామికి ఉన్నటువంటి వైభవం. కాబట్టి గురువుల యొక్క చూపు పడ్డం అంటే, గురువుల యొక్క మాట వినడం అంటే అదృష్టం. భగవాన్ రమణులకు 12 సంవత్సరాలు అసలు యథార్థములకు నోరు విప్పకపోయినటువంటి కారణం చేత బ్రహ్మవనగా ఏమి అనేటటువంటి కావ్యకంఠ గణపతి ముని యొక్క మాటకు తన నోరు విప్పుదామనేసరికి నోటి నుండి మాట రాలేదు. చాలా కష్టపడితే మాట వచ్చింది. ఆ తర్వాత మాట్లాడడం మొదలుపెట్టారు భగవాన్ రమణులు. ఆ తర్వాత మాట్లాడినటువంటి భగవాన్ రమణులు మళ్ళీ గలగలగలగలగలగమని చిన్నప్పుడు ఎలా మాట్లాడేవారో అలా మాట్లాడలేదు. ఎలా మాట్లాడారు అంటే, ఎప్పుడు అవసరమో అప్పుడు మాట్లాడేవారు, ఎప్పుడు అనవసరమో అప్పుడు మాట్లాడేవారు కాదు. కాబట్టి భగవాన్ రమణులు అంటే అంత గొప్పవారు. భగవాన్ రమణులు ఎంత గొప్పవారు అంటే, మన యొక్క గొప్పతనాన్ని ప్రకృతి గమనిస్తుంది. భగవాన్ రమణులు దగ్గర ఎప్పుడూ కూడా ఒక కుక్క ఉండేది, ఒక కోతి ఉండేది, ఒక ఆవు ఉండేది. ఒక ఇలా చెప్పుకొని పోతే ఎన్నో తిరుగుతుండే. ఇప్పటికీ రమణాశ్రమానికి వెళితే నెమళ్ళు రమణాశ్రమంలో యథేచ్ఛగా తిరుగుతుంటాయి. అన్నీ కూడా యథేచ్ఛగా తిరుగుతూ ఆనంద పారవశ్యాన్ని పొందుతుంటాయి. ఎప్పుడైనా వాటికి ఇబ్బంది వచ్చిందా, భగవాన్ రమణులు అనేవారు ఏమనుకుంటున్నారు, వారు అలా మీకు కనబడుతున్నారు కానీ వారు సిద్ధావస్థలో ఉన్నటువంటి వారు, కర్మశేషం ఉండి అలా జన్మించారు. ఆ ఆశ్రమంలోనే ఒక ఆవు ఒకరు ఇవ్వగా ఆవు వచ్చి అక్కడ ఉంచబడింది. ఆవుకి లక్ష్మీ అని పేరు పెట్టారు. లక్ష్మీ అని భగవాన్ రమణులు పేరు పెట్టినటువంటి ఆవు నిత్యం చేసేటటువంటి పని ఏమిటో తెలుసా? నిత్యం భగవాన్ రమణులకు 3 ప్రదక్షిణలు చేసి తర్వాత గోశాలకు వెళ్ళి ఉండేది. రోజు దైనందినటువంటి కార్యక్రమం ఎవరికి? ఆ గోవుకి. ఆ గోవు ఒక గొప్ప సిద్ధపురుషుడు. మీరు సొరకాయల స్వామి అనేటటువంటి మహానుభావుడు గురించి విన్నారో లేదో తెలియదు, కానీ ఆయన చరిత్రలో కూడా ఇటువంటి స్థితి ఒకటి ఉన్నది. ఆయన కూడా అంతే. ఒక గోవు గ్రాసం తినక ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన పరుగు పరుగున నడిచి వచ్చారు. ఏమి తినట్లేదు అంటే, నాకు ఇంకా తినాలని లేదు, ఒకప్పుడు ఒక తప్పు చేశాను ఒక సిద్ధపురుషుడిగా ఉండి, ఆ తప్పు చేసినందుకు ఇదిగో కర్మశేషంగా ఈ జన్మ వచ్చింది, ఇప్పుడు హాయిగా తింటున్నాను బతుకుతున్నాను, దీనికోసం ఆ బ్రతుకు కాదు కదా, అందుకని నేను తినట్లేదు, ఈ శరీరాన్ని విడిచిపెట్టేయాలని ఉంది అంటే, సొరకాయల స్వామి అన్నారు, అలా చెయ్యకు, తిను, నేను తినిపిస్తాను నీకు ఉత్తరగతులు, మంచి జన్మనిస్తానులే, మంచి జన్మని స్వీకరించి ఉత్తమోత్తమైనటువంటి కైవల్య పదానికి వెళ్ళిపోదు కానీ అని చెప్పి ఇంత గ్రాసం తీసి ఇలా పెడితే, అప్పటి వరకు కొన్ని రోజుల నుంచి తిననటువంటి ఆవు ఆ గ్రాసం స్వీకరించి కడుపు నింపుకుంది. మహానుభావులు అండి. అందుకే మహానుభావుల దగ్గర చేరినటువంటి వాళ్ళు కూడా మహానుభావులై ఉంటారు, సిద్ధపురుషులై ఉంటారు, కర్మశేషం కొరకు పుడతారు. అటువంటి వాళ్ళని నిందించడం, అక్కడ కుక్కని కుక్కలా చూడకూడదు, అక్కడ కోతిని కోతిలా చూడకూడదు, అక్కడ ఆవుని ఆవులా చూడకూడదు. వారు మహానుభావులు. భగవాన్ రమణులు అందరినీ అలా అంటుండేవారు. అక్కడ ఒక కుక్క ఉంటే అదో సిద్ధపురుషుడు అనేవారు, కోతుంటే అదో సిద్ధపురుషుడు అనేవారు, ఆవుని సిద్ధపురుషుడు అనేవారు, అక్కడ తిరిగినటువంటి ప్రతి ప్రాణిని సిద్ధపురుషుడు అనేవారు. సిద్ధపురుషుడు వాళ్ళు ప్రారబ్ధ కర్మ ఉండిపోయి ఇలా పుట్టారు అని చెప్తూ ఉండేవారు. అరుణాచలం అడుగు పెట్టగానే ఏ భావనని విడిచిపెట్టేయాలో తెలుసా? అది కోతి, ఇది కుక్క, ఇది నెమలి అనే భావనలు విడిచిపెట్టేయాలి. వీళ్ళందరూ మహాత్ములు అని 2 చేతులెత్తి నమస్కరించగలగాలి. అలా నమస్కరించగలిగిన వాళ్ళే అరుణాచలానికి వెళ్ళాలి. ఆ స్థితిలో ఉంటుంది అరుణాచలం అంటే. అరుణ అంటే కాంతి. కాంతి ఏకాంతి జ్ఞానకాంతి. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణ. జ్ఞాన అగ్ని ఏం చేస్తుంది అంటే, కర్మ ఫలితాలన్నింటినీ కూడా కాల్చేస్తుంది. భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంఘోత్సవ కర్మని. మీరు కర్మ చెయ్యండి, ఆ కర్మ ఫలితాలు నాకు అప్పచెప్పేయండి, నేను చూసుకుంటానంట. కాబట్టి ఈశ్వర పాదముల మీద భక్తితో ఎవడు కర్మ చేస్తున్నాడో, ఈశ్వర పాదముల మీద విశ్వాసంతో ఎవడు కర్మ చేస్తున్నాడో వాడు మళ్ళీ పుట్టడు.
ఏమైనా లవలేశమంత అనుమానం ఉన్నా ఆ లవలేశమంత అనుమానం తీర్చుకోవడానికి అటువంటి గురువుల యొక్క ఆశ్రమాలలో మళ్ళీ పుట్టవలసి వస్తుంది. అందుకు పుట్టారు వాళ్ళందరూ. ఒకనొకప్పుడు ఆ ఆవుకేముంచి కొత్తగా ఒక గోశాల నిర్మాణం చేశారు. ఎవరు? రమణాశ్రమం వాళ్ళు నిర్మాణం చేసి అక్కడ ఒక స్తంభం కట్టారు. ఆ స్తంభానికి ఒక తాడు కట్టారు. ఆ తాడు తెచ్చి ఆవు యొక్క ముక్కుకు తెచ్చి కట్టారు. కడితే అవన్నీ కొత్తగా అనిపించినటువంటి ఆవు లక్ష్మి అదిరిపోయి వాళ్ళ నుంచి తప్పించుకొని ఆ తప్పించుకోవడంలో ముక్కు నుంచి నెత్తురు ఓడిపోయింది. ఓడిపోయి పరుగు పరుగున పరుగు పరుగున భగవాన్ రమణుల దగ్గరకు వచ్చి భగవాన్ రమణుల యొక్క తొడ మీద తన తల పెట్టి అలా భగవాన్ రమణుల వంక చూసింది. భగవాన్ రమణులు ఆవు వంక చూశారు. ఆశ్రమం వాళ్ళు వచ్చారు. ఏమైంది 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 అన్నారు. అంటే ఆశ్రమంలో వచ్చిన వాళ్ళందరూ, అంటే మీరు కొత్తగా గోశాల కట్టారట, గృహప్రవేశం చేయించారట, తనకన్నీ కూడా కొత్తగా ఉన్నదట, ముక్కుకేదో తాడు కట్టారట, అది భయపడిపోయి వెళ్ళిపోతుంటే మీరు పట్టుకోవాలనుకుంటే ఆ సమయంలో రక్తం వచ్చేసిందట, ఎప్పుడు అటువంటి ఇబ్బంది పెట్టకండి, ఒక సిద్ధపురుషుడు, ఆ సిద్ధపురుషుడైనటువంటి వాడు కర్మశేషం కారణం చేత ఈ జన్మని స్వీకరించారు అని చెప్పి వాళ్ళని అదమాయించి పంపించి నీ యథేచ్ఛగా నువ్వు ఉండు అంటే ఆ గోవు భగవాన్ రమణులకు ప్రదక్షిణం చేసి తన గోశాలకు వెళ్ళి అమ్మా ఏమీ లేదు ఇదిగో నేను వస్తాను నా వెంట నూరా అని చెప్పి భగవాన్ రమణులు తను పట్టుకొని వెళ్ళి ఆశ్రమంలో ఇదిగో ఇక్కడుండు నువ్వుండు నేను రోజు నీ దగ్గరకు వస్తుంటాను నువ్వు నా రోజు నా దగ్గరకు వస్తుండు అని చెప్పి భగవాన్ రమణులు అక్కడ ఉంచితే అప్పుడు ఆ గోవు అక్కడున్నది. ఆ గోవు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా భగవాన్ రమణుల యొక్క తొడ మీద ఇలా ముఖం పెట్టి అమ్మయ్యా ఇన్నాళ్ళకు ప్రాణోత్క్రమణం అవుతుంది అని శరీరాన్ని విడిచిపెట్టింది. విడిచిపెడితే భగవాన్ రమణులు ఏం చేయించారో తెలుసా? ఇది ఒక సిద్ధపురుషుడు, ఒక సన్యాసికి ఎలా అయితే ఖననం చేస్తారో అంటే ఉప్పు కర్పూరం ఇటువంటివి వేసి బాగా పెద్ద గొయ్యి తవ్వి సన్యాసికి చదవవలసినటువంటి మంత్రాలు చిట్ట చివర ఎలా చదివి సన్యాసి యొక్క శరీరాన్ని ఖననం చేస్తారో ఈ గోవు యొక్క శరీరాన్ని కూడా అలానే ఖననం చెయ్యండి అని చెప్పి పెద్ద గొయ్యి తీసి ఉప్పు కర్పూరం రాశిగా పోసి సన్యాసికి చిట్ట చివర సమయంలో ఏ మంత్రాలు చదువుతారో ఆ మంత్రాలు చెప్పించి ఖననం చేయించారు. ఇప్పటికీ రమణాశ్రమంలో లక్ష్మీ దక్కౌ అనేటటువంటి పేరిట ఉన్నది. అలాగే జాక్ కుక్క, ద డాగ్ అన్న పేరిట ఒక కుక్కకి, అలాగే ద డీర్ అని ఇంకో దానికి. వాళ్ళమ్మగారికి మాతృభూతేశ్వరాలయం యదార్థమనకు భగవాన్ రమణులు కొండ మీద ఉండేటప్పుడు వాళ్ళ అమ్మగారు శరీరాన్ని విడిచిపెట్టారు. నేను ప్రవచనం చెప్తుండేటప్పుడు ఒక మాట చెప్పాను, ఏమి అంటే వాళ్ళ తండ్రి గారు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు అందరూ కదిలిపోయారు, భగవాన్ రమణుల యొక్క మనస్సు ఇంత కూడా కదలలేదు. ఆ స్థితిని అనుభవించి సమాధి స్థితిలో ఉన్నారు మహానుభావులు. ఇంత కూడా కదలలేదు, ఏది చనిపోయేది ఏది చచ్చేది అంతా ఉన్నది ఒక పరబ్రహ్మమే అనే స్థితికి ఎదిగిపోయిన మహానుభావుడు ఎవరు? భగవాన్ రమణులు. వాళ్ళ తల్లి ఒకనొకప్పుడు శరీరాన్ని విడిచిపెట్టారు. విడిచిపెడితే భగవాన్ రమణులు ఏం చేశారు అంటే భిక్ష కోసం భిక్షాపాత్ర పట్టుకొని వెళ్ళారు. అదేమిటండి కన్న తల్లి కదా చనిపోయింది, కన్న తల్లి చనిపోతే ఇప్పుడు భిక్ష ఏమిటండి, సామాన్యంగా మేమే తిండం మానేస్తాము, బ్రహ్మజ్ఞాని కదా ఆయన తిన్నారేంటి? బ్రహ్మజ్ఞాని కాబట్టి అలా చేశారు. అందుకే బ్రహ్మజ్ఞాని నీకు నాకు అర్థం కాడనేది. బ్రహ్మజ్ఞాని కాబట్టే శరీరం అశాశ్వతమని తెలుసుకుని ఆ స్థితిలో ఉన్నారు. ఈ శరీరం అశాశ్వతం అనే స్థితిలో వెలుగుతున్నటువంటి మహానుభావుడు వాళ్ళ తల్లి అని చెప్పి ఆయన వాళ్ళ తల్లి యొక్క గుండె మీద చెయ్యి వేసి సమాధి స్థితిలో ఉండిపోయి అన్నారు పక్కనున్నటువంటి శిష్యులతో, మా తల్లి మోక్షానికి వెళ్ళిపోయింది, ఎన్నో జన్మల కర్మశేషమంతా కూడా దగ్ధమైపోయింది, ఇప్పుడు ఈవిడ సన్యాసిని ఎలా శరీరాన్ని ఖననం చేస్తారో ఉప్పు కర్పూరం వేసి అదేవిధంగా మా తల్లిని ఖననం చేసి పైన శివలింగాన్ని ఉంచండి, శివలింగం ఉంచితే సన్యాసుల యొక్క శరీరం మీద అధిష్టానం అంటారు, అలా కాకుండా తులసికోట ఉంచితే దాన్ని బృందావనం అంటారు, అమ్మ శరీరం మీద
శివలింగాన్ని ప్రతిష్ట చేసి అధిష్టానం చేయించి ఆ ఆలయానికి మాతృభూతేశ్వరాలయం అనేటటువంటి నామకరణం ఉంచారు. అప్పటి నుంచి భగవాన్ రమణులు కొండ విడిచిపెట్టి కిందన వాళ్ళ తల్లి ఎక్కడైతే ఖననం చేసి మాతృభూతేశ్వరాలయం ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడే ఉండేవారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న రమణాశ్రమం. అటువంటి భగవాన్ రమణులు ఆయన ఎప్పుడు దేని గురించి పరితపిస్తూ ఉండేవారు అంటే, ఈ శరీరం అంటే ఒక బియ్యపు మూట అంటుండేవారు. బియ్యం మూట అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఓ 50 కేజీల బియ్యం మూటని కొనుక్కుంటాం. కొనుక్కుంటే దాన్ని మనం మొయ్యలేనప్పుడు దాన్ని మొయ్యగలిగినటువంటి వాడిని పిలుస్తాం. ఎంత కొంత బాబు ఒక 5 10 ఇచ్చేస్తాం, కొద్దిగా మా ఇంటి దగ్గర దింపేయని. వాడు ఏం చేస్తాడు, ఒక రిక్షాలో ఎక్కించుకు వచ్చినటువంటి బియ్యపు మూటని తన నడుము సవరించుకొని ఆ 50 కేజీల బియ్యం మూటని వీపు భాగాన వెనక వేసుకుంటాడు. వేసుకొని రెండు చేతులు భుజం మీద ఇలా పెట్టి గట్టిగా బియ్యం మూటని పట్టుకొని ఆ 50 కేజీల బియ్యం మూట బరువుతో ముందుకు నడుస్తుంటాడు. నడుస్తూ ఆ యజమానిని అడుగుతుంటాడు, అయ్యా ఇదేనా మీ ఇల్లు అంటాడు. కాదయ్యా మా ఇల్లు అల్లంత దూరం ఉందా? ఇంకా అల్లంత దూరం ఉందా అంటాడు. ఆ ఉన్నది బాబు అంటాడు. ప్రతి ఇల్లు చూపించి ఆ సందు చివరు అన్నారు, ఇదేనా మీ ఇల్లు అంటారు. కాదు కాదు బాబు, ఇదిగో ఈ పక్కిల్లు అంటారు. ఓహో ఈ పక్కిల్లేనా అని చెప్పి ఈ పక్కిల్లు రాగానే, అమ్మయ్యా వచ్చేసానురా బాబు అని చెప్పి 50 కేజీల బియ్యం మూటని ఏదో కిందకి దింపేసుకొని నడుము ఇలా సవరించేసుకొని అమ్మయ్యా ఆనందం అని చెప్పి దులిపేసుకుంటాడు. నేను అనేది శరీరం కాదు, నేను అనేది ఇక్కడున్న పరబ్రహ్మ స్వరూపము అని తెలుసుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఈ శరీరాన్ని బియ్యం మూటగా చూస్తాడు. ఎంత వేరంగా దించేసుకుందాం, ఎంత వేరంగా దించేసుకుందాం, ఎంత వేరంగా దించేసుకుందాం అని చూస్తాడు. అలా చూసిన వాళ్ళు భగవాన్ రమణులు ఒకరు. దించేసుకొని అమ్మయ్యా ఇంకా నడుము సవరించేసుకోవచ్చు అని అనుకున్న కూలివాడు ఎలాగో, అమ్మయ్యా ఇది నా సొత్తు కాదు, ఇది నా నిజస్వరూపం కాదు, ఇన్నాళ్ళకి దింపేసుకున్నా, ఇన్నాళ్ళకి దులిపేసుకున్నా అని గుండె నిబ్బరంతో ప్రశాంతంగా నిలబడిన భగవాన్ రమణులు లాంటి వాళ్ళు ఎక్కడో అక్కడ దొరుకుతుంటారు మహానుభావులు. అటువంటి మహానుభావుడు భగవాన్ రమణులు. ఒకనొకప్పుడు ఒక పాశ్చాత్యుడు వస్తే దేనికోసం వచ్చాడు అంటే, నువ్వు అనుభవించడం కాదు అది నాకు చూపించగలవా అనే ప్రశ్నతో వచ్చారు. అంటే ప్రతి ఒక్కరు భగవత్తత్వాన్ని ఎంతో కొంత అనుభవిస్తుంటారు. పరిపూర్ణంగా అనుభవించిన వాళ్ళు యోగులు, మహానుభావులు. మాకు చూపించగలరా అనే ప్రశ్నతో వస్తే ఉత్తర భారతదేశం అంతా తిరిగేశారు, దక్షిణ భారతదేశం వచ్చారు. కంచికామకోటి పీఠాధీశ్వరులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని కలుసుకున్నారు. కలుసుకుంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అన్నారు, నీకు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పగలిగిన వారు ఇద్దరే ఇద్దరున్నారు. ఒకరు కాశీలో ఉన్నారు, రెండు అరుణాచలంలో ఉన్నారు. కాశీలో ఉన్న వ్యక్తి పాశ్చాత్యులతో మాట్లాడు, పాశ్చాత్యుల్ని కలవరు. అరుణాచలంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడతారు, నిన్ను అనుగ్రహిస్తారు. కానీ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, గురువుల దగ్గర అక్కర్లేని మాటలు మాట్లాడకు, నువ్వు మౌనంగా ఉంటు అంతే అని చెప్పారు. చెప్తే అలాగే అని అరుణాచలానికి బయలుదేరారు. బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి ఎక్కడో విశ్రమించి నిద్రపోయారు. మళ్ళీ పరమాచార్య స్వామి స్వప్న దర్శనమిచ్చినట్లుగా ఒక దేదీప్యమైనటువంటి కాంతితో మళ్ళీ దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి ఎక్కువగా మాట్లాడకు, ఈ విషయం జ్ఞాపకం పెట్టుకు, ఆయనని నువ్వు పరిశీలన చెయ్యకు, ఆయన అనుగ్రహానికి పాత్రుడవ్వడానికి ప్రయత్నం చేయి అని చెప్పి, ఆయనను అందరూ మహర్షి అని పిలుస్తారు గుర్తుపెట్టుకో అని మళ్ళీ వారించి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అదృశ్యమైపోయారు. ఆయన అలాగే జాగ్రత్తగా అరుణాచలానికి వెళ్ళి అరుణాచల అందాన్ని మీరు వర్ణిస్తారు, మీరందరూ చూడాలి, వినాలి, చదవాలి ఆ పుస్తకాన్ని, ఆయన పొందినటువంటి అనుభవం గురించి. అయితే విడతారు. వెళ్ళి భగవాన్ రమణుల్ని దర్శనం చేసుకుంటారు. ఒక మాట మాట్లాడరు ఆయన. అలా చాలా కాలమైంది. ఆ తర్వాత ఒకనొకప్పుడు భగవాన్ రమణులు ఆయన ఉంటున్నటువంటి కుటీరానికి వచ్చారు. వచ్చి అలా తేలిపారా చూశారు. అంటే తాను ఏ అనుభవాన్ని అనుభవిస్తున్నారో అనుభవం ఆయనకు కూడా వచ్చేసింది. ఆ పాశ్చాత్యుడికి కూడా వచ్చింది. భగవాన్ రమణుల మీద ఎంతో విశేషమైనటువంటి విషయాలన్నీ పొందుపరిచి రాశారు. అది పాశ్చాత్యులందరూ చదివారు. ఇప్పుడు రమణాశ్రమంలో ఉండి ధ్యానం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ పుస్తకం చదివి వచ్చిన వాళ్ళే.
కాబట్టి భగవాన్ రమణులు అంటే తాను అనుభవించడం కాదు, ఎదుటి వారికి అనుభవంలోకి తెచ్చేటటువంటి వ్యక్తి కూడా. అంత గొప్ప మహానుభావుడు భగవాన్ రమణులు అంటే. ఎంత గొప్ప మహానుభావుడు అంటే అంత గొప్ప మహానుభావుడు. అటువంటి మహానుభావుడికి ఏనాడు కూడా నేను అంటే ఈ శరీరము అనేటటువంటి భావన ఉండేది కాదు. ఎప్పుడూ కూడా ఇది 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 అని చూపించుకునేవారు తప్ప నేను అంటే శరీరము అని అనేవారు కాదు. ఎప్పుడూ కూడా అదే స్థితిలో ఉండేవారు. ఒకనొకప్పుడు భగవాన్ రమణులు కూర్చుని ఆశ్రమంలో ఉంటే ఆయన ఏం మాట్లాడేవారు కాదు. అందరూ భక్తులు కూడా పక్క ఆశ్రమాలకు వెళ్లకుండా ఈ ఆశ్రమానికి వచ్చేసేవారు. వచ్చేస్తే ఆయన బ్రహ్మవర్చస్సు, ఆయన తేజస్సు ఇవన్నీ చూడ్డానికి వచ్చేస్తుంటే పక్కనొక ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తికి అసూయ పుట్టింది. నా దగ్గరికి రావాల్సినటువంటి వ్యక్తులందరూ నా దగ్గరికి రావటం మానేసి భగవాన్ రమణుల దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళని రాకుండా ఎలా చేస్తాను చూడని చెప్పి పైనుంచి బండలు దొల్లించేవాడు. దొల్లిస్తే ఆ దొల్లించడం కారణం చేత ఆ బండలు వాళ్ళ మీద ఎక్కడ పడిపోయి చచ్చిపోతారో అని యాత్రికులు భగవాన్ రమణుల యొక్క దర్శనానికి వచ్చేవారు. అందరికి ఎలా నమ్మించేవాడు అంటే అరుణాచలం మీద నుంచి కొండచర్యలు విరిగి అవి దొల్లి బండలు కిందకు వచ్చేస్తున్నాయని చెప్పేవాడు. భగవాన్ రమణులు చూసి నవ్వుకున్నారంతే. ఇంకొక ఆయన ఏం చెప్పేవాడు అంటే భగవాన్ రమణులు ఎక్కడ కూడా ఒక 1000 రూపాయలు ఒక పండు పెడితే ఈ పండు తీసుకునేవారు, 1000 రూపాయలు తీసుకునేవారు. ఈ భగవాన్ రమణులు ఎలాగ డబ్బులు తీసుకోరు కాబట్టి ఈ డబ్బులు నేను తీసుకుందామని ఇంకొక ఆయన ఏం చేశాడంటే ఇంకొక ఆశ్రమం వ్యక్తి భగవాన్ రమణులకి ఉపదేశం చేసింది నేనే, భగవాన్ రమణులకి ధ్యానం నేర్పించింది నేనే, కాబట్టి ఆయన పుచ్చుకోడు నేను పుచ్చుకుంటా, ఆయనకి ఇచ్చినట్టే నాకు ఇచ్చేయండి అని చెప్పి ప్రతి ఓడ దగ్గర ఈయన డబ్బు పుచ్చుకునేవాడు. ఈ మాట తెలిసి ఆశ్రమంలో ఉండేటటువంటి వారందరూ వారించారు. వారిస్తే అందరూ ఆశ్రమవాసులందరూ ఒక్కసారి ఊకుమ్మడిగా ఎప్పుడైతే ఈయన అలా వారించి డబ్బులు తీసేసుకున్నాడని అన్నారో ఆయనకి విశేషమైనటువంటి కోపం వచ్చి కాండించి రమణుల యొక్క ముఖం మీద ఉమ్మేశారు. రమణులు అలాగే కూర్చున్నారు, కించిత్ కదలలేదు. చూడండి మీరందరూ నన్ను తిట్టారు కదా, మీ ఆశ్రమం ఏమైపోతుందో, మీరేమైపోతారో, అరుణాచలం ఏమైపోతుందో చూద్దురుగాక, నేను వెళ్ళిపోతున్నాను అరుణాచలాన్ని విడిచిపెట్టి అని వెళ్ళిపోతూ ట్రైన్ ఎక్కాడు. ఊగిపోతున్నాడు, నేను గురువు, నేను గొప్పవాడిని, నన్ను అందరూ గౌరవించాలి, నాకు అందరూ మర్యాద చెయ్యాలి అని ఊగిపోతున్నాడు. ఊగిపోతూ ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ ఎక్కితే ఒక అప్పుడే పెళ్లి చేసుకున్నటువంటి ఒక జంట కనబడింది. కనబడితే ఏ నీకు బుద్ధి లేదా, నీకు జ్ఞానం లేదా, పక్కన అమ్మాయి ఉంటే కనిపించట్లేదా, నేను ఇంత పెద్ద గురువుని నీ ఎదురుగా కూర్చున్నాను, నన్ను గౌరవించడం చేత కదా అన్నాడు. అనగానే కాలకేసుకున్నటువంటి చెప్పు తీసి మొహాన్న కొట్టాడు. కొట్టగానే బుద్ధి వచ్చింది, అక్కడ ఉమ్మేసి వచ్చాను కదా దానికి ఇది అని గుర్తు తెచ్చుకొని స్థిమిత చిత్తుడయ్యాడు. అక్కర్లేని ఆవేశాలకు పోతారు, అక్కర్లేని పిచ్చితనాలకు పోతారు ఎంతోమంది. కాబట్టి భగవాన్ రమణులు వీటికి ఏటికి కదిలేవారు కాదు. యథార్థమునకు ఆయన స్థితి ఎలా ఉండేది అంటే ఆయనకి ఒక తొడ మీద ఇంత రాతపుండు పుట్టింది. దానికి సర్కోమా అని పేరు. అంటే అదొక క్యాన్సర్ లాంటి వ్యాధి. దాని విశేషమేమి అంటే మొత్తం నొప్పి అంతా కూడా ఒక దగ్గర కేంద్రీకృతమై ఉంటే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఒక్క దగ్గరే ఉంటుంది. ఇంత పెద్ద గడ్డ కట్టేసినట్లుగా గడ్డ కట్టి అందులో నుంచి నిత్యం రక్తం స్రవించేది బయటికి. ఎంతోమందిని పట్టుకొచ్చి దానికి వైద్యం చేయించారు. ఎంతోమంది గొప్ప వైద్యులు వచ్చి వైద్యం చేశారు. అది దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. అందరూ కళ్ళ వెంబడి నీళ్లు పెట్టేసుకునేవారు. భగవాన్ మీకేంటి ఇటువంటి దుస్థితి అని అనేవారు. భగవాన్ అలా చూస్తూ నవ్వుకుంటూ ఉండేవారు. నవ్వుకొని వీటిని పట్టించుకునేవారు కాదు, అలా చూస్తూ నవ్వుకుంటుండేవారు. ఒకనొకప్పుడు చీము నెత్రు విపరీతంగా ఉంటే ఏమొస్తుంది, నొప్పి వస్తుంది. విపరీతంగా ఎక్కువైపోయి అందులో నుంచి చీము నెత్రు కారిపోతూ ఉంటే ఏం చేశారు అంటే ఆశ్రమవాసులు ఈ చీము నెత్తురు జలగలు పెట్టి పీల్చుకునేలా చేద్దాం అని చెప్పి జలగల్ని తెచ్చి ఆ
పుండు మీద, రాచపుండు మీద, సర్కోమ మీద పెట్టాను. పెడితే ఆ చీమును నెత్తుర్ని ఆ జలగలు పట్టి కొరికేసి తినేసి కడుపు నిండిపోయాక, ఒక కొండ చిలువ కడుపు నిండిపోయాక ఎలా కదలదో అలా కదలనటువంటి స్థితిలో జలగలు ఉన్నాయి. భగవాన్ రమణులు అలా చూస్తూ సమాధి స్థితి పొందినవి ఎలా ఉంటాయో అలా ఉన్నాయి అన్న. నీకు నాకు ఎక్కడొస్తుంది ఆ మాటలు? అందుకే ఆయనలా ఆయన మార్గంలో ఆయన చెప్పిన బోధని విని నడవటం వేరు. వెంటనే విన్నాను కదా భగవాన్ రమణులది, బట్టలు విప్పేసి గోచి కట్టేసి పారిపోతా అని అనుకోవడం వేరు. నీ వల్ల కాదది, బాగా జ్ఞాపకం పెట్టుకో, నీ వల్ల కాదది. ఎందుకంటే స్థితి వేరు, ఆ అనుభవం వేరు, ఆ జ్ఞానం వేరు, ఆ వైభవం వేరు. అటువంటి వాళ్ళని తన బిడ్డలుగా పరమేశ్వరుడు రక్షించుకుంటాడు. కాబట్టి మనం ఆ సాహసం చేయకూడదు. నిజంగా నువ్వు ఆ స్థితికి వచ్చేసావా? నువ్వు ఉండమన్నా ఉండవు, ఇక్కడ ఉండవు. అటువంటి మహానుభావులు రమణులు ఎంత వేరంగా శరీరాన్ని విడిచిపెట్టేస్తావా, ఎంత వేరంగా ఈ మూటను దింపేసుకుంటావా అనే దృష్టితోనే ఎప్పుడు ఉండేవారు. ఒకనొకప్పుడు అందరూ చుట్టూ చేరి ఉన్నారు, కన్ను కూడా ఇలా పైకి ఎత్తలేనటువంటి స్థితిలో ఉన్నారు భగవాన్ రమణులు. అంత తీవ్రమైనటువంటి వ్యాధి చేసింది, ఎన్ని వైద్యులు వచ్చి పరీక్ష చేసినా తగ్గలేదు ఆ వ్యాధి. ఆ క్యాన్సర్ బలీయమైపోయి చిట్ట చివర భగవాన్ రమణుల్నే మింగేసేటటువంటి స్థితికి వచ్చింది. స్థితికి వస్తే సూరి నాగమ్మ గారు మనస్సులో అనుకుంటున్నారు, అసలు ఆ సూరి నాగమ్మ గారు రాయడం బట్టే మనకు భగవాన్ రమణుల యొక్క వైభవం ఈనాడు మనం చదువుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం, లేకపోతే చెప్పుకోలేము. మహాతల్లి, గొప్ప తల్లి. అటువంటి సూరి నాగమ్మ గారు మనకు వాళ్ళ అన్నయ్యకి రాసినటువంటి లేఖల్లో భగవాన్ రమణుల గురించి రాసింది మనం ఈనాడు చదువుకొని చెప్పుకుంటున్నాం. అటువంటి సూరి నాగమ్మ గారు మనస్సులో ఒక మాట అన్నారు, భగవాన్ నా యందు దయ ఉంచి ఒక్కసారి కళ్ళెత్తి నా వంక చూడండి అని మనస్సులో ఒక్కసారి అనుకున్నారు. అంతవరకు కళ్ళు కూడా ఎత్తలేనటువంటి భగవాన్ రమణులు ఒక్కసారి ఇలా కళ్ళెత్తిలా చూశారు. అదే ఆయన చివరి చూపు. చూసి అమ్మయ్యా ఇప్పటికీ మూటని విడిచిపెట్టేస్తున్నాను, అరుణాచలేశ్వరుడిలో లీనమైపోతున్నాను, ఇప్పటి వరకు ఈ శరీరం అడ్డుంది, ఇంకా ఈ శరీరం కూడా నాకు అడ్డులేదు, ఘటాకాశం అనంతాకాశంగా నిండిపోబోతున్నాను అని చెప్పి ఇంత భారాన్ని ఇప్పుడు విడిచిపెట్టేస్తున్నానని చెప్పి ఒక్కసారి ఆనందపారవశ్యంతో నవ్వుతూ శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఆయన హృద్గంధి చీల్చుకొని అందులో దేదీప్యమానమైనటువంటి జ్యోతికి బయట ప్రకాశిస్తుంటే అందరూ చూసి నమస్కారం పెడుతున్నారు. కుమరిల భట్టు తుషాగ్నిలోకి వెళ్ళిపోయారు. జ్ఞాన సంబంధ నాయన ఒక అగ్నిస్తంభం వస్తే అగ్నిస్తంభంలోకి ప్రవేశించారు. అలాగే జ్ఞాన మార్గాన్ని ప్రచారంలోకి తేడానికి వచ్చినటువంటి భగవాన్ రమణులు సాక్షాత్తుగా సుబ్రహ్మణ్య స్వరూపం. చిట్ట చివరికి హృద్గంధి బయటికి చీల్చుకుంటే అందులో నుంచి కాంతి బయటకు వస్తే అందరూ చూస్తుండగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసి అరుణాచలేశ్వరుల్లో లీనమైపోయారు. ఎంతోమంది చూశారు ఆ వైభవాన్ని. అంత గొప్ప మహానుభావుడు, అంత గొప్ప సుబ్రహ్మణ్యావతారం అటువంటి రమణ అని అనగలిగితే చాలు, అదృష్టం. ఆయన అంటారు అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, 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 అరుణాచల అని పొంగిపోతారు. స్మరణాత్ అరుణాచలే, అరుణాచలాన్ని రోజు స్మరించినంత మాత్రం చేత మోక్షం ఇచ్చేస్తానన్నాడు ఈశ్వరుడు. అందులో అరుణాచలం అంటే ఏమిటి? అగ్నిక్షేత్రం. రమణులంటే ఎవరు? అగ్నిస్వరూపమైనటువంటి సుబ్రహ్మణ్య స్వరూపం. చిట్ట చివర ఎలా విడిచిపెట్టారు? అగ్నిస్వరూపంగా విడిచిపెట్టేశారు. అందరూ చూస్తుండగా విడిచిపెట్టేశారు. అటువంటి మహానుభావుడి గురించి రెండు మాటలు చెప్పుకోవడం, అందున పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసము ఎందు చెప్పుకోవడం అదృష్ట విశేషం. కాబట్టి అందరూ కూడా అటువంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు చదువుకోవడం, భగవాన్ రమణుల యొక్క చిత్రపటం కానీ, భగవాన్ రమణుల యొక్క పుస్తకం కానీ, భగవాన్ రమణులు పూజించినటువంటి అరుణాచలేశ్వరుడు యొక్క చిత్రపటం కానీ ప్రతి ఇంట ఉండి తీరాలి. ఎందుకు అంటే జీవితాలు తరించిపోతాయి అటువంటి మహానుభావులు యొక్క చిత్రపటాలు. అందుకే ఆయన చిత్రపటాల్లో ఒక రకమైన చిత్రపటం ఉంటుంది. ఏమి అంటే అన్నం తింటున్న చిత్రపటం. గురువుల యొక్క చిత్రపటం, అటువంటి చిత్రపటం ఇంట్లో ఉంచుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అన్నపానాలకు ఎటువంటి లోటు రాదు.
అటువంటి చిత్రపటాలు ఉన్నాయి, తెచ్చి ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి అంత గొప్ప భగవాన్ రమణుల గురించి చెప్పుకునేటటువంటి అదృష్టం, అందులో చతుర్దశి ఈశ్వరుడు చాలా ఆనందపడతాడు. అటువంటి చతుర్దశి తిథి రేపటి నాడు అమావాస్య, అందున సోమవారంతో కూడుకున్నటువంటి అమావాస్య సోమవతి అమావాస్య. అటువంటి అమావాస్య యందు ఈశ్వరుణ్ణి పూజిస్తే చాలు, ఈశ్వరుడి మీద ఇంత నీళ్ళు వేస్తే చాలు, శివపంచాక్షరి చెప్పుకుంటే చాలు, ఏ దోషాలున్నా, ఏ గ్రహదోషాలున్నా, ఎంత తీవ్రమైనటువంటి అనారోగ్యమైనా, ఎన్ని ఇబ్బందులైనా పోతాయి. ఎందుకు వచ్చింది అంత వైభవం అంటే, రేపటి రోజుకి దక్షయజ్ఞంలో అందరు దేవతలు పాల్పంచుకున్నారు. అందరు దేవతల్ని కూడా వీరభద్రుడు ఎవరెవరు పాల్పంచుకొని హవిస్సు పుచ్చుకున్నారో అందరినీ బాధేశాడు. అందులో బాధింపబడిన వాడిలో చంద్రుడు ఒకడు. ఆ చంద్రుడు పరమేశ్వరుడిని ఉద్దేశించి ప్రార్థించి ఈ ఒంటి గాయాలు తగ్గాలంటే ఏం చెయ్యాలి అంటే, రానున్న సోమవారం అమావాస్యతో కూడుకున్నది, అటువంటి సమయంలో ఎవరు నన్ను పూజిస్తారో, ఎవరు నన్ను అర్చిస్తారో, ఎవరు నా ఓం నమశ్శివాయ అనేటటువంటి శివపంచాక్షరి జపం చేస్తారో, అటువంటి వారికి ఎటువంటి శరీర సంబంధమైనటువంటి రోగాలు ఉండవు, గ్రహ సంబంధమైనటువంటి బాధలు ఉండవు. అంత గొప్పదైనటువంటి రోజు. కాబట్టి రేపటి రోజున అందరూ కూడా ఉపయోగించుకొని తరించెదరుగాక అంటూ ఈ ప్రవచనాన్ని ముగిస్తూ, శ్రద్ధగా విన్నందుకు మళ్ళీ ఒక్కసారి అందరికీ కృతజ్ఞతాభావనలు ఆవిష్కరణ చేస్తూ, ప్రత్యేకించి రాధాకృష్ణమాచార్యులు గారికి ఆవిష్కరిస్తూ ఈ ప్రవచనాన్ని నేను ముగిస్తున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.